गुड मॉर्निंग वेलकम टू प्राइम नाइन न्यूज़ नेनु मी रंजित ईनाटी हाट टापिक के स्वागत मन हाट टापिक लो पाल्गोनडानिकि हैदराबाद स्टूडियो उन्नारु डाक्टर कम्मल श्रीधर गारु वैसीपी नायकुलु वेलकम अंडि अदे विधंगा चेदलवाड अरविंद गारु टीडीपी अधिकार प्रतिनिधि वेलकम सर अदे विधंगा सिनिगिरी बाबू गारु जनसेना अधिकार प्रतिनिधि वेलकम अंडि अदे विधंगा वीवीआर कृष्णराजु విశ్లేషకులు ప్రముఖ జర్నలిస్ట్ వెల్కమ్ అండి. ముఖ్యంగా ఈనాటి మన టాపిక్ వచ్చేసి ఏదైతే కరోనా పేషెంట్లకు అరగంటలో బెడ్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఆదేశించారు. ఇక వైద్య నిపుణులకు నెలకు 1.5 లక్షల జీతం ఇస్తామంటూ కూడా ఏపీ ప్రభుత్వం అంగీకరించినట్లుగా తెలుస్తుంది. ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరే విధంగా ఉంటుందన్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు రోగులకు అందించే చికిత్సపై శ్రద్ధ లోపించలేదంటూ కూడా ఆరోపణలు చేశారు. అయితే సీఎం మాటలకు సొంత పార్టీ నేతలకు పొంతన ఎక్కడా ఉండటం లేదు. అసలు కరోనా విషయంలో నిజంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయా? ఏదైతే రఘురామకృష్ణరాజు మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీ నుంచి గెలిచినప్పటికీ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వానికి తనకు మధ్య ఏదైతే గ్యాప్ అయితే కనిపించింది, ఆఖరికి తనకు ఏదైతే కేటాయించిన సీట్లలో కూడా మార్పులు జరిగిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో కరోనా పేషెంట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ముందడుగు వేస్తుంది, అసలు ఎలా ఉంది అనేది చూద్దాం. అయితే ఇప్పటి వరకు ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్డేట్ చూస్తే ఏపీలో కరోనా మహమ్మారి అయితే విజృంభిస్తుంది. ఇక ఏపీలో రికార్డు స్థాయిలో కూడా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా అంటే ఏపీలో 10,093 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంట్లో దాదాపు 65 మంది మృతి చెందారు. ఇక ఏపీలో మొత్తం 120,390కి చేరినాయి కరోనా కేసులు. దాదాపు 1,213 మంది మృతి చెందారు. ఇక ఏపీలో 63,771 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 55,406 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఏపీలో కొత్తగా 70,584 కరోనా పరీక్షలు నిర్వహించగా దాంట్లో అయితే ఇప్పటివరకు దాదాపుగా 18,20,000 నమూనా పరీక్షలు చేసినట్లుగా కూడా ప్రభుత్వం పేర్కొంటుంది. అయితే ప్రభుత్వం చెప్పుతున్న దానికి ఏదైతే స్థానికంగా కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా ఇలానే ఉందా రియాలిటీ అనే విషయాన్ని కూడా మనం చర్చిద్దాం. ముఖ్యంగా మొదటగా అరవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి. అరవింద్ గారు, నిజంగా కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే శ్రద్ధతో ముందడుగు వేస్తుందా, ప్రణాళికతో ప్రజల యొక్క ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి కరోనా మహమ్మారిని జయించడానికి అన్ని రకాలుగా ఆ ప్రభుత్వం ముందడుగేస్తుందని భావించవచ్చా? అవునండి, ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడే మేల్కొందండి. మార్చిలో చెప్తే మనం ఇవాళ జూలైలో మేల్కోవడం జరిగింది. మార్చిలో చెప్పేవాడిని, ఎందుకంటే ఈ కేసులు దాదాపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40% కరోనా వైరస్ రావడం జరుగుతుంది. ఎందుకంటే చరిత్ర చెప్తుంది మనకి, 1720లో ప్లేగ్ రావటం, అదే విధంగా 1820లో కూడా కలరా రావటం, 1920లో స్పానిష్ ఫ్లూ రావడం జరిగింది అనమాట. అటువంటి కార్యక్రమంలో ఈ వైరస్ వ్యాప్తి అనేది దాదాపు 2-3 సంవత్సరాలు వ్యాప్తి చెందింది. దాదాపు 2-3 కోట్ల మంది జనం చనిపోవడం జరిగింది. కాబట్టి చరిత్ర చెప్పే పాఠాలు మనం నేర్చుకోవాలి. ఈ కరోనా వైరస్ అనేది ఇది మెగా వైరస్, దీన్ని తక్కువ అంచనా వేయద్దు అని మార్చిలో చెప్పడం జరిగింది. కేసులు దాదాపు మన ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు చాలా ఎక్కువ కేసులు పెరుగుతాయని చెప్పడం కూడా జరిగింది అనమాట. మార్చిలోనే ప్రభుత్వం లేట్ గా స్పందించి దాన్ని చాలా తేలిగ్గా తీసుకోవడం జరిగింది. అటువంటి కార్యక్రమాలు ఇవాళ మనం సరైన వసతులు ఏర్పాటు చేయడం జరగలేదు. కానీ ఇవాళ మీరు చూస్తున్నారు, దాదాపు 20 లక్షల మందికి కరోనా టెస్టులు చేయడం జరిగింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు 120,000 కేసులు నమోదవడం జరిగింది అనమాట. ఇప్పుడు తొందరపడుతున్నారు, దాదాపు క్వారంటైన్ చేయటం కానీ ఐసోలేట్ చేయటం కానీ అదేవిధంగా కోవిడ్ హాస్పిటల్ ఎక్కువ బెడ్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవాళ ఒకటేనండి, పేద ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది. కరోనా టెస్టులకు వెళ్తే ఖర్చు చాలా అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు చేయట్లేదు. అదేవిధంగా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఇక్కడ బెడ్స్ దొరకట్లేదు. దాదాపు 5-6 గంటలు 2-3 రోజులు వెయిట్ చేసే పరిస్థితిలో ఇవాళ ఉన్నారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే 30 నిమిషాల్లో బెడ్ ఇవ్వాలని వాళ్ళు జారీ చేయడం జరిగింది అనమాట. ఇటువంటి కార్యక్రమం నిజంగా ఇంప్లిమెంట్ గా చేస్తే పేద ప్రజలందరూ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవాళ చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక టెస్ట్ కోసం మనం వెళ్ళామనుకోండి ఆర్టీపీసీఆర్, ఆ టెస్ట్ ఒకటే 2,800 అవటం జరుగుతుంది. అదే కార్యక్రమాలు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిషన్ కోసం వెళ్ళామనుకోండి, అక్కడ డాక్టర్లు ఏం చెప్తారంటే సీటీ టెస్ట్ కూడా తీయించండి, దాన్ని బట్టి మేము అడ్మిట్ చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అంటే దాదాపు 10,000 రూపాయలు మనం టెస్ట్ గా ఖర్చు అవుతుంది. అదే విధంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం దాదాపు ప్రతిరోజు 30,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ ఇటువంటి ఖర్చులు పెట్టుకునే పరిస్థితిలో ప్రజలు లేరు. అదేవిధంగా ఉన్నవాళ్ళు కానీ కూలీ చేసుకునే వాళ్ళు కానీ ఎవరు దీన్ని అందుబాటులో రాలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఉచితంగా టెస్టులు చేయించాలి, అదేవిధంగా ఉచితంగా వైద్యం అందించాలి.
ఇవాళ మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆరిపత్రి కింద కరోనా ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్తున్నారు. అందువల్ల తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులోకి కరోనా ట్రీట్మెంట్ రావాలి. అదే విధంగా మన వైద్యులు కూడా, పారామెడికల్ స్టాఫ్, అదే విధంగా రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అందరూ కూడా ముందుండి పేషెంట్ కి న్యాయం జరిగేటట్టు చేయాలి మనం. అంటే అరవింద్ గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో కరోనా మహమ్మారి అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా మహమ్మారి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుందా లేదా? జాగ్రత్తలు తీసుకోవడంలో బాగా లేట్ చేశారండి. మార్చిలో మనం ప్లాన్ చేసుకోవాల్సిన ప్లానింగ్ ఇవాళ జూలైలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ, ఇసుక మాఫియా మీద ఉన్న శ్రద్ధ, అదే విధంగా మద్యం మాఫియా మీద ఉన్న శ్రద్ధ, అదే విధంగా రాజధాని వైజాగ్ మార్చే ఉన్న వాటి మీద ఉన్న శ్రద్ధ, ఇటువంటి శ్రద్ధలు కరోనా మీద పెట్టలేకపోయారు. ఇవాళ వారు ప్రజల యొక్క ఒత్తిడి వల్ల స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా ప్రజల కోసం దృష్టి పెడుతున్నారు. ఇవాళ టెస్టులు కూడా ఎక్కువ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 20 లక్షల టెస్టులు చేసినప్పుడు 120,000 కేసులు బయటపడి అంటే దాదాపు 5 కోట్ల మంది జనాభా ఆందోళనలో ఉన్నారు. ఎన్ని కేసులు నమోదు అవుతాయి మీరు ఆలోచించండి. దాదాపు 1/3 కేసులు నమోదు అవుతాయి ఫ్యూచర్ లో. ఆగస్టు సెప్టెంబర్ దాకా టైం ఉంది మనకి, పీక్ పీరియడ్ అనమాట. ఈ పీక్ పీరియడ్ లో దాదాపు 1.5 కోటి మంది ఆంధ్ర రాష్ట్రంలో ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది. అందువల్ల ప్రజలు, అదే విధంగా వైద్య విధాన మండలి కూడా అందరూ శ్రద్ధ వహించి, అదే విధంగా మీడియా వాళ్ళు కూడా దీన్ని ఎక్కువ ఫోకస్ పెడతారు కాబట్టి వాళ్ళ టెస్టులు ఎక్కువ చేయడం జరుగుతుంది. అదే విధంగా పేషెంట్ యొక్క వాళ్ళ జాగ్రత్తల కోసం ప్రభుత్వం కష్టపడే టైం వచ్చింది. అందువల్ల ప్రభుత్వం కూడా స్పందించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అఖిలపక్ష నాయకులు అందరూ కూడా ఇవాళ కరోనా కోసం. రైట్, ఒక్క నిమిషం అరవింద్ గారు, తప్పనిసరి రైట్ చర్చిద్దాం, లోతుగా చర్చిద్దాం. రైట్, ఒక్క నిమిషం. సినిగిరి బాబు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా విషయంలో ఏదైతే మంచి ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తుందని భావిస్తారా, లేదు అని భావిస్తారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం కానీ, ప్రతి ఒక్కరికి కూడా 30 నిమిషాలలో బెడ్ ఏదైతే దొరకాలి అంటూ కూడా ఏదైతే వ్యాఖ్యలు చేశారు, దానికి సంబంధించి మీరేమంటారు? ముందుగా రంజిత్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి, వీక్షకులకి శుభోదయం. సార్, గవర్నమెంట్ రెస్పాండ్ అయితే అవుతుంది కానీ కొంచెం లేటుగా, కొంచెం తక్కువగా రెస్పాండ్ అవుతుంది అనేది మా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మేము కూడా చాలాసార్లు డిబేట్లో చెప్పాం. ఎప్పుడైతే అందరూ మాస్కులు కావాలి, పీపీ కిట్లు కావాలి అని గొగ్గోలు పెట్టిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత అవైలబిలిటీ చేయించారు. ఇప్పటికి కూడా కొన్ని హాస్పిటల్లో మనం చూస్తున్నాం, ఈవెన్ మొన్న కూడా తెనాల దగ్గర నర్సులు అందరూ బయట వచ్చారు, పీపీ కిట్లు మాస్కులు సరిగా లేకుండా చేస్తున్నారని. అసలు ఎక్కడ కూడా ఏ డాక్టర్ కూడా జీతాలు పెంచండి లేదా జీతాలు ఎక్కువండి అని ఏ డాక్టర్ అడగలేదండి, మనం ఎక్కడ చూడలేదు. కానీ జీతాల గురించి మాట్లాడతారు. గవర్నమెంట్తో వచ్చే ప్రాబ్లమే ఇది అవుతుంది. ఎక్కడ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం వదిలేసి వేరే దాని గురించి మాట్లాడుతుంది. ఓకే, మంచిదే కాదను జీతాలు పెంచడం అనేది, ఎంకరేజ్మెంటే. అదే ముందు కూడా చెప్పాను, అసలు 3 నెలలు 4 నెలలుగా స్టైపెండ్లు పాపం తక్కువగా, అది 10,000 15,000 ఉంటుంది. ఆ స్టైపెండ్లు ఇవ్వకుండా ఆపేసి మేము జీతాలు 1.5 లక్షలు ఇస్తాము అని అనడం అసలు ఎవరు అడగని ఇష్యూ కదా సార్. ఎలా ఉంటుంది అదే గవర్నమెంట్తో వచ్చే ప్రాబ్లం ప్రతిసారి ఎలా ఉంటుంది? జీతాల గురించి అయితే ఎవడ అడగలేదు. అసలు ముందు ప్రివెంటివ్ స్టేజ్లోనే ప్రివెంట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడాం, కానీ ఆ స్టేజ్ ఫెయిల్ అయింది. ఇప్పుడు సార్ విపరీతమైన కేసులు అయితే వస్తున్నాయి, ఈవెన్ మా తిరుపతిలో కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి, దాదాపు 1000లో కేసులు వెళ్ళిపోయాయి. నేనేం చెప్తానంటే చాలా అన్డయాగ్నోస్టిక్ కేసులు కూడా ఇంకా ఉంటున్నాయంటే, లైట్గా జలుబులాగా వచ్చి పోయే వాళ్ళందరూ కూడా ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నేనేం చెప్తానంటే, ఎవరికైతే ఐసోలేషన్ అవసరం అనిపిస్తుందో ప్రతి ఊర్లో హోటల్స్ ఉంటాయి సార్, మీరు అన్ని హోటల్స్ని తీసుకోవచ్చు. గవర్నమెంట్ తీసుకొని వాళ్ళు ఐసోలేషన్ ఉండాలనుకుంటే వాళ్ళని అక్కడ పెట్టి, ఇంతకుముందు కూడా చెప్పాను, వీలైనంత వరకు టెలిమెడిసిన్ సర్వీసెస్ అంటే లోకల్గా ఉన్న ఐఎంఏ వాళ్ళందరినీ ఎన్రోల్ చేసుకొని ఒక యాప్ లాగా ఒకటి పెట్టి టెలిమెడిసిన్ సర్వీసెస్ అంటే సెంట్రల్గా ఒక నంబర్ పెట్టండి, ఇప్పుడు 1902 పెట్టారు, ఆ నంబర్కి కాల్ చేసినప్పుడు టెలిమెడిసిన్ సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని మీరు లోకల్గా ఉన్న ఐఎంఏ మెంబర్స్కి టైమింగ్స్ ఇచ్చి ఆ టైమింగ్స్లో వాళ్ళని అవైలబిలిటీ చేయించి వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ చేయించడం ద్వారా కొంచెం బెటర్గా మెడికల్ హెల్ప్ అందుతుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అందరినీ తీసుకొచ్చి హాస్పిటల్లో బెడ్లు నిష్పత్తి అవన్నీ ఇంకా చాలా డీప్ డిస్కషన్ సార్. మన ఇండియాలో ఎక్కడ కానీ బెడ్లు సరిపడినంత ఉండే అవకాశం అయితే ఉండదు, అది ఏ గవర్నమెంట్ ఉన్నా. నేను ఈ గవర్నమెంట్ నేను బ్లేమ్ చేయడం లేదు, ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ డాక్టర్లు పేషెంట్ నిష్పత్తి, బెడ్లు పేషెంట్ నిష్పత్తి అనేది ఖచ్చితంగా చాలా వేరియేషన్ అయితే ఇండియాలో ఉంటుంది, అది మనం చేయలేం. అందువల్ల వీలైనంత వరకు ఏంటంటే, ఇప్పుడు మనం మీకు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, అంటే ఆంధ్రాలో ఒక విధంగా తక్కువ ఉంది, దానికి ఎగ్జాంపుల్ చెప్తాను.
ఇప్పుడు మన మహారాష్ట్రలో డెత్ పర్సంటేజ్ 3.6% ఉంది, అదే ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో 1% ఉంటుంది, తమిళనాడులో 1.6% ఉంది, కేరళలో 0.3% ఉంది. ఎందుకో గమనించారా సార్, కేరళలో ఏమవుద్దంటే ఇండివిజువల్గా హౌసెస్ ఉంటాయి, అంటే ఇక్కడలాగా అపార్ట్మెంట్ కల్చరు క్రౌడ్ కల్చర్ చాలా తక్కువ ఉంటుంది, ప్లస్ ఏంటంటే కంటిన్యూస్గా వాళ్ళకి హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందని కంటిన్యూస్గా రోజు హాట్ వాటరే తాగుతూ ఉంటారు ఈ వైరస్ వచ్చినా ముందు తర్వాత. సో ఏంటంటే ఇవన్నీ వాళ్ళకి అడ్వాంటేజ్ అయినాయి, ప్లస్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, అంటే వీలైనంత వరకు ఏంటంటే నేచురల్గా దొరికేటివే తింటారు. సో ఇవన్నీ కూడా జనాలు కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం. ఈ రోజు కరోనా వచ్చింది, రేపు దీనికంటే ఇంకోటి ఏదైనా వైరస్ రావచ్చు. సో ఇవన్నీ కూడా జనాల్లో ముందు మార్పు రావాలి సార్. జనాల్లో మార్పుతో పాటు గవర్నమెంట్లో ఇప్పుడు ఏమి చేసే స్థితి అయితే ఉండదు. మనం అంటే కంప్లీట్గా గవర్నమెంట్ని అయితే బ్లేమ్ చేసే పరిస్థితి అయితే లేదు, ఎలాగో ఈ స్టేజ్కి అయితే వచ్చేసాం. నేనేం చెప్తానంటే వీలైనంత వరకు అందరికీ ఇమ్యూనిటీ పెరిగేదానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ ఒక డోస్ ఇచ్చారు, అలా కాకుండా ఇంకా వేరే ఏదన్నా ఆప్షన్స్ ఉంటాయా అంటే నేను చెప్పేది, నేను అలోపతి డాక్టర్ అయినా కూడా ఆయుర్వేదిక్లో దీనికి సంబంధించి కొన్ని బెటర్ ఉన్నాయని నేను కూడా చదివాను, అలాంటివి ఏదన్నా అలాంటి సర్వీసెస్ గురించి మెయిన్గా ఇంతకుముందు కూడా చెప్పాము. సో ఎస్పీఎం అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, అసలు ఎస్పీఎం డిపార్ట్మెంట్తో ఎక్కడ కూడా ఏ అధికారి కూడా మాట్లాడే స్థితి లేదు అని చాలామంది మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో ఇది ఒక సోషల్ స్ప్రెడ్ ఉండేటప్పుడు సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇంకేదన్నా బెటర్గా యాక్షన్స్ తీసుకునేది అనుకుంటుందని అవకాశం లేకుండా పోతుంది. రైట్ రైట్ రైట్, చర్చిద్దాం బాబు గారు. రైట్, ఒక్క నిమిషం. రైట్, కృష్ణరాజు గారు గుడ్ మార్నింగ్ అండి. మనం ముఖ్యంగా చూస్తున్నాం అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే టెస్టుల సంఖ్య ఎక్కువగా చేస్తున్నారనేది ఏదైతే ఆ ప్రభుత్వం చెప్తూ వస్తోంది, దాంతోపాటుగా కేసుల సంఖ్య కూడా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది, దాదాపు 10,000కు చేరుకున్న పరిస్థితి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ట్రీట్మెంట్ విషయంలో ప్రభుత్వం పనితీరు కానీ లేకపోతే విపక్షాల ఆరోపణ కానీ దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రతి సామాన్యుడు కూడా నిజంగానే ఏదైతే కరోనా మహమ్మారికి సంబంధించి ట్రీట్మెంట్ సక్రమంగానే సాగుతుందని మనం భావిద్దామా, దాని గురించి ఏంటి అసలు పూర్తిగా? రంజిత్ గారు, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే COVID-19 అనేది ఒక ఉపద్రవంగా మనం భావించేవంటిది, హఠాత్తుగా వచ్చి పడింది మానవాళి మీద. అసలు దీని గురించి తెలుసుకోవడానికే మనకి కొంత సమయం పట్టింది. ఇప్పటికీ కూడా దీని లక్షణాలు ఇప్పటికీ అంతుపడట్లేదండి. అంటే మొదట్లో చెప్పిన లక్షణాలకి ఇప్పుడు బయటకు వస్తున్న లక్షణాలకి పొంతన ఉండటం లేదు. కాబట్టి ఏంటంటే కొన్ని లోపాలు ఉంటాయి. సహజంగానే ఇటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామం అండి, మన ఒక ఆంధ్రప్రదేశ్కి మన భారతదేశానికి కాదు. అయితే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికీ మీకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు 39,000 బెడ్స్ ఉన్నాయని చెప్పి ప్రభుత్వమే చెబుతుంది. అయితే ఇప్పుడు అట్ప్రజెంట్ ఇప్పుడు మనకి కోవిడ్ బారిన పడింది ఇప్పటిదాకా 120,000 మంది, అయితే కోలుకుంది 55,000 మంది అని చెప్పి ప్రభుత్వం చెప్తుందండి. అంటే ఇప్పటికీ కూడా ఏమిటంటే ఈ కరోనా బారిన పడి హాస్పిటలైజేషన్ కానీ లేకపోతే ఐసోలేషన్ కానీ ఏమైనా కానివ్వండి 65,000 మంది ఉన్నారు. అంటే మనకు ఉన్న బెడ్లేమో 39,000, పేషెంట్ల సంఖ్య 65,000. ఈ అంటే దీని అర్థం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని బెడ్స్ అన్నీ కూడా పూర్తిగా నిండిపోయి ఉండి ఉంటాయి, అందుకనే అక్కడ మీకు దొరకట్లేదు. ఎందుకంటే ఒకసారి కరోనా వ్యాధి సోకి హాస్పిటల్లో జాయిన్ అయితే అతను 10 నుంచి 15 రోజుల పాటు అక్కడ ఉండాల్సి వస్తుంది. అప్పటిదాకా ఈలోపు ఏంటంటే కొత్త పేషెంట్లు వస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఈ క్రైసిస్ అనేది, బెడ్స్ క్రైసిస్ అనేది డెఫినెట్గా ఉందని చెప్పి చెప్పడానికి మీకు ఈ గణాంకం చాలండి మనకి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు 39,000 ఉంటే పేషెంట్ల సంఖ్య 65,000 ఉంది. కొంతమందిని ప్రైవేట్ ఆసుపత్రులు అకామిడేట్ చేస్తున్నాయి, కానీ కొంతమంది హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పేషెంట్ల సంఖ్య ఇంకా బయట ఉన్నారు. ఇంకా ట్రీట్మెంట్కి ఆస్కారం లేకుండా బెడ్స్ దొరక ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం అండి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు చీకట్లో మనకి ఏదో కాంతి రేఖలాగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ మన ఈ మరణాల శాతం అనేది తక్కువగా ఉండటం అనేది మనకు కొంత ఊరట కలిగించే అంశం అండి. జాతీయ సగటు చూస్తూ ఉంటే సుమారు 2.2% ఉంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ 1.2% ఎంతో ఉంది. కాబట్టి అదేంటే మన జాతీయ యావరేజ్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో మరణాల శాతం అనేది తక్కువగా ఉంది. తర్వాత ఏంటంటే మనం ఇంకొక విషయం కూడా గమనిస్తే ఇక్కడ మనకి ఇప్పటిదాకా మనం ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్లో కేసులు పెరుగుతున్నాయి చెప్పి అనుకుంటున్నాం. ఇది కొన్ని రాష్ట్రాల్లో ఒక దశలో కేసులు బాగా పెరిగినాయండి, తర్వాత ఏంటంటే అక్కడి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చినాయి.
అట్లాగే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో కొన్ని రాష్ట్రాల్లో కేసులు బాగా పెరిగి తగ్గుతూ వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏపీకి వచ్చేటప్పటికి ఇప్పుడు పీక్ స్టేజ్ లో ఉన్నాం. బహుశా ఒక 15 రోజుల్లో మనకు తగ్గి అది తగ్గుముఖం పట్టొచ్చు. అయినప్పటికీ కూడా మనం ఒక మీకు కేసుల సంఖ్య చూస్తున్నాం, కానీ మనం మరణాల సంఖ్య చూస్తే ఒక అంశం ఏంటంటే మీకు మా మహారాష్ట్ర మనం ఈ మరణాల సంఖ్యలో కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 8వ స్థానంలో ఉందండి. కేసుల సంఖ్య మనం పక్కన పెడితే మహారాష్ట్రలో సుమారు 14,000 మంది చనిపోతే మన ఏపీకి వచ్చినప్పటికి 1,140 మాత్రం చనిపోయారు. ఈ సంఖ్య చూసేటప్పటికి మనం 8th ప్లేస్లో ఉన్నాం. కాబట్టి ఇది కొంత మనం ఊరట కలిగించే అంశం. తర్వాత నిర్లక్ష్యంగా వచ్చేటప్పటికి నిజంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా పెద్ద నిర్లక్ష్యం చూపించలేదండి. అయితే మరి హఠాత్తుగా వచ్చి పడిపోతున్నప్పుడు ఇది ఈ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పుడు ఏ దేశానికి కూడా సాధ్యం కావట్లేదండి. ఇంకా కొన్ని విషయాలతో చూస్తే మనం ఈ బ్రెజిల్, అమెరికా లేకపోతే అటువంటి దేశాలతో పోలిస్తే మన పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. అక్కడైతే ఏంటంటే ఈ మరణించిన వారి భౌతిక కాయాలను భద్రపరచడానికి అప్పటికప్పుడు తాత్కాలికంగా ఇది మన ఫ్రేజర్స్ మన వెహికల్స్లో ఉండే ఫ్రేజర్స్ తీసుకొచ్చి అక్కడ వాటిని ఉంచాల్సి వచ్చింది. అంటే అంత సంఖ్య పెరిగిపోయింది ఆ అడ్వాన్స్ కంట్రీస్లో కూడా. వాళ్ళు కూడా ఏం చేయలేక చేతులు తీసిన పరిస్థితి ఉందండి. వాటితో పోలిస్తే మనం ఇప్పటి వరకు చూస్తే ఏంటంటే మనం దీన్ని బాగానే దీన్ని మనం ట్యాకిల్ చేసినట్టు మనం భావించాలండి. రైట్ రైట్ రైట్. ఇప్పుడు ఏదైతే శ్రీధర్ గారు మీరన్నట్టుగా నిజంగానే కూడా అర్ధ గంటలో సామాన్యుడికి ఎవరైనా కూడా అత్యవసరం బెడ్ ఉంటే ఖచ్చితంగా ఇప్పియాలి, అక్కడ ఏదైతే జేసీలు కలెక్టర్లకంటూ ఆదేశం అయితే జారీ చేస్తారు. ఆ పనిలో నిజంగా కూడా ఇంప్లిమెంట్ అయితే బెస్ట్. కానీ నిజంగా కరోనా మహమ్మారి విషయంలో ప్రభుత్వం కట్టడికి చర్యలు పూర్తి స్థాయిలో తీసుకుంటుందా? తప్పకుండా తీసుకుంటుందండి. కరోనా మహమ్మారి కోరలు చాచి కరాల నృత్యం చేస్తూ మరణ మృదంగం మోగిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మీరు గమనిస్తే ఇది ఒక పాండమిక్, అంటే ఎవరికి చెప్పి రాదు, దాని గురించి ఎవరికి తెలియదు, ఏమీ తెలియదు కాబట్టి ఇంత త్వరగా వ్యాపించగలిగింది. అందుకే అది పాండమిక్. దీనిలో అందరికి ఎవరికి నాలెడ్జ్ లేదండి. డబ్ల్యూహెచ్ఓకి నాలెడ్జ్ లేదు, ఐసీఎంఆర్కి లేదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి లేదు, అమెరికాకి లేదు, రష్యాకి లేదు, మనకి లేదు. అయితే దీన్ని రోజువారీగా నేర్చుకుంటూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ చేస్తున్న క్రమం లోపల ఇతర దేశాల్లో ఏం జరిగింది, మన దేశంలో ఏం జరిగింది, మన రాష్ట్రం ఏం జరిగింది, ఈ విధంగా చూడాలి తప్పితే ఆంధ్రప్రదేశ్లో ఏదో నిర్లక్ష్యం జరిగింది, దీని లేటుగా రెస్పాండ్ అయ్యారు, దీనికి ఆన్సర్ నేను ఇస్తాను అండి. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి గారు జనతా కర్ఫ్యూ ఎప్పుడు పెట్టారండి? మార్చి 22వ తారీఖున పెట్టారు. ఆ 2 రోజుల తర్వాత మార్చి 24 నుంచి లాక్డౌన్ పెట్టారు. ఆ చెప్పినది కూడా ఆయన ఏం ప్రకటన చేశారు? మొట్టమొదటి కేసు మన దగ్గర రికార్డ్ అయినప్పుడు నేను థర్మల్ స్క్రీనింగ్ పెట్టాను ఎయిర్పోర్ట్ లోపల. 500 కేసులు అయినప్పుడు నేను అక్కడ బ్లడ్ టెస్ట్ చేయడం మొదలుపెట్టాను, లేక ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు ఒకటే ల్యాబ్ ఉంది. ఎప్పుడైతే 1500 కేసులు అయినా నేను లాక్డౌన్ ప్రకటించాను. ఎక్కడ ఇందులో నిర్లక్ష్యం కానీ జాప్యం కానీ జరగలేదు. ఎందుకంటే ఆ సమయంలో రాష్ట్రాలు ఇండిపెండెంట్ తీసుకునే డెసిషన్ తీసుకునే అవకాశాలు లేవు. అన్ని రాష్ట్రాలని కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేసింది. ఆల్మోస్ట్ 70 రోజుల వరకు లాక్డౌన్ ప్రకటించింది. ప్రకటించిన దాంట్లో ఎటువంటి సడలింపులు ఇవ్వాలి అన్ని కూడా వాళ్ళే చెప్పారు. ఒక రాష్ట్రం కేవలం ఏం చేయొచ్చు, వీడియో కాన్ఫరెన్స్ లోపల వారు సజెషన్ ఇవ్వచ్చు. అందులో మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే ఇందులో టెస్టులు ఎక్కువగా చేయాలి. డబ్ల్యూహెచ్ యొక్క మూల సూత్రం ఏంటంటే టెస్ట్ 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 చేసిన తర్వాత పాజిటివ్ వాళ్ళని ఐసోలేట్ ఐసోలేట్ ఐసోలేట్. ఈ రెండింటిని ఫాలో అయిన అత్యంత గొప్ప రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని అభివర్ణించవచ్చు. దానిలో ఎవరు కూడా మా మిత్రులు ఇంతవరకు ప్యానెల్లో ఉన్న మిత్రులు కానీ పెద్దలు కానీ ఎవరు దాన్ని విమర్శించలేదు, ఖండించలేదు. ఎందుకనంటే టెస్ట్ చేయనటువంటి రాష్ట్రంలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కేసుల యొక్క లోడ్ ఎంత మనం తెలుసుకుందాం, మనలో ఎంతమందికి ఇన్ఫెక్ట్ తెలుసుకుందాం, వారికి ఐసోలేట్ చేయాలా, ఇంట్లో చేయాలా, హాస్పిటల్లో చేయాలా, ఏంటనేది తెలుసుకునే అవకాశం కేవలం ఆ పాజిటివ్ టెస్ట్ ద్వారా తెలుస్తుందండి. అంతేగాని టెస్టులు చేయకుండా మా దగ్గర కేసులు తక్కువనే అని చెప్పి భ్రమ కలిగించిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకుని దండగా మనం మాట్లాడుతుంది ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా దీన్ని డీల్ చేసింది, మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే మన దగ్గర ఎటువంటి గణాంకాలు ఉన్నాయి. ఇదే ముఖ్యమండి. ఎందుకంటే ఇది రాజకీయ సంక్షోభం కాదు, ఇది ఆరోగ్య సంక్షోభం. ఇది అనేక మంది సతమతం అవుతున్నారు. ఇంతమంది శాస్త్రజ్ఞులు ఉన్నా సరే వారు చివరికి ఒక పరిష్కారం చూపించలేనటువంటి పరిస్థితి, వచ్చిన మందులు పెద్దగా పనిచేయలేని పరిస్థితి, లేక వ్యాక్సిన్ రావా వస్తుందని ఊరిస్తున్న పరిస్థితే. కానీ ఎక్కడా ఇందులో వాస్తవాలు లేకుండా పోయినాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అర్ధ గంట లోపల బెడ్ ఇవ్వాలి. ఎస్ ఇవ్వాలి. దీంట్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి గణాంకాలు ముఖ్యమంత్రి డైరెక్ట్ చెప్తున్నారు. డైలీ సమీక్ష చేస్తూ డైలీ మాట్లాడుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి. ఆయన చెప్పింది ఏంటి, 128 డిస్ట్రిక్ట్ లెవెల్ కోవిడ్ హాస్పిటల్స్ పెట్టాము, 10 స్టేట్ లెవెల్ హాస్పిటల్స్, ముందు 5 ఉండేవండి, అది 10 చేసాము. ముందు అసలు ఒక ల్యాబ్ కూడా లేని చోట ఇప్పుడు ఆల్మోస్ట్ 15 ల్యాబ్లు వచ్చినాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, రోజు కనీసం 50,000 టెస్టులు చేస్తున్నాము. 50,000 టెస్టులు చేసినప్పుడు ఎన్ని పాజిటివ్ అవుతాయి, ఎంత పాజిటివిటీ రేట్ ఉంటుంది, ఇది దేశవ్యాప్తంగా చూసుకున్నా సరే జనరల్గా ఈ కేసులు 10,000 వచ్చినాయి, నిన్న మొన్న 7,000 కూడా వచ్చినాయి. అంటే దాని అర్థం ఏంటి, కేసులు పెరిగినాయని చెప్పి బాధపడడం కంటే కూడా టెస్టులు ఎక్కువ చేస్తున్నాం, మనలో ఎంతమంది ఇన్ఫెక్టెడ్ తెలుసుకుంటున్నాం, వారికి కావాల్సిన చికిత్స చేస్తాం, అవసరమైన బెడ్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. 32,000 బెడ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్లో ఉన్నాయి,
8000 బెడ్స్ స్టేట్ లెవెల్ హాస్పిటల్స్ ఉన్నాయి 6000 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి వీటిలో ఆక్సిజన్ లెవెల్ ఆక్సిజన్ ఫెసిలిటీ ఉన్నాయి 17000 బెడ్లు ఉన్నాయి ఆక్సిజన్ లేనటువంటి ఐసీయూ బెడ్స్ ఇంకొక 17000 ఉన్నాయి ఇందులో ఎక్కడైనా సరే దొరకకపోయినట్లయితే ప్రైవేట్ హాస్పిటల్ కూడా వాళ్ళు ఇచ్చారండి ఇంకో ముఖ్యమైన సాహసోపేత నిర్ణయం ఏంటంటే దీన్ని ఆరోగ్యశ్రీ కలిపారు ఇంతవరకు గగ్గోలు పెడుతుంది ఏంటి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 50000 ఖర్చు వస్తుంది రోజుకి 1 లక్ష రూపాయలు అలా కాకుండా ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చిన తర్వాత తప్పకుండా అన్ని హాస్పిటల్స్ బైండింగ్ ఉంటుంది దీంట్లో ఖర్చు పెరగడం వీలేదు టెస్టులు ఉచితంగా చేస్తున్నారు గుర్తించండి వారన్నా ఇంతకుముందు 2300 అవుతుందని ప్రైవేట్కి ఎవరిని వెళ్తే ఈ గవర్నమెంట్ వెళ్ళలేను అనుకుంటే అలాంటి వారికి సొంతంగా చేసుకునే విసులుబాటు ఇచ్చారు అది కూడా లేదనుకోండి మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ బర్డన్ పడుతుంది అక్కడ మళ్ళీ సామాజిక దూరం పాటించే అవకాశాలు పోతాయి కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు అంటే శ్రీధర్ గారు ఒక మాట ఇక్కడ ఏదైతే ఏపీ ప్రభుత్వం పరీక్షల విషయంలో పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగినప్పటికీ పరీక్షలు కొనసాగిస్తుంది దాదాపు 18 లక్షల చిల్లర ఏదైతే నమూనాలను పరీక్షలు చేసింది ప్రభుత్వం కాదంటలే కానీ గ్రామ స్థాయిలో రియాలిటీలో మీరేదైతే 104 కానీ 144 10 టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం కానీ దాదాపు 38 కోవిడ్ ఆసుపత్రులకు సంబంధించి ఎక్కడ కూడా బెడ్ దొరకకుండా ఉండేలా చూడడం అనే వ్యాఖ్యలు ఉన్నాయి దాంతోపాటుగా ఫిర్యాదులకు కూడా 1902 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంచారు ఈ నెంబర్ల ప్రకారం అంకెల గారడి బాగానే ఉంది కానీ గ్రామ స్థాయిలో అలాంటి పరిస్థితులు లేవు గ్రామ స్థాయిలో నిజంగా కూడా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించలేదు ప్రభుత్వంలో కూడా లోపాలు ఉన్నాయంటూ కూడా మీ పార్టీకి సంబంధించి అంటే ఇప్పుడు గ్యాప్ వచ్చింది ఎంపీ రఘురామ కృష్ణమరాజు ఈ వ్యాఖ్య చేశారు అంటే ఈ వ్యాఖ్యలో నిజాలు లేకపోలేదా ఇప్పుడు ఆయన మాట్లాడే విషయాలు పార్టీ యొక్క లైన్కి విభిన్నంగా ఉన్నాయి లేక విరుద్ధంగా ఉన్నాయి ఆయన సొంత ఎజెండా ఏదో పెట్టుకుంటే పార్టీకి సంబంధించి ఒక మాట పార్టీకి సంబంధించి విభేదించవచ్చు కానీ ఒక కరోనా మహమ్మారి ఒక సెన్సిటివ్ ఇష్యూ ఎమోషనల్కు సంబంధించి ఈ ఇష్యూ పట్ల తన అభిప్రాయాన్ని చెప్పింది దీన్ని కూడా ప్రభుత్వం గౌరవించకపోతుందా ఇప్పుడు వారి అభిప్రాయం చెప్పారండి ఏదైనా లోటుపాట్లు అంటే సరి చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వం సరిగా పనిచేయలేని చెప్పడానికి కానీ ఆస్కారం కానీ అటువంటి రుజువులు కూడా ఎక్కడ లేవు వారు రకరకాల విషయాలు విభేదించారు రాజకీయంగా అనేక వివాదాలు వచ్చినాయి కానీ దాన్ని కరోనాకు ఆపాదించడం అనేది కరెక్ట్గా అనిపించాలి అది ఎవరు కూడా హర్షించారు మా పార్టీలు కానీ మా ప్రతిపక్ష వాళ్ళు కూడా పెద్దగా హర్షించారని ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది 1000 అంబులెన్స్ మేము పెడితే 221 అంబులెన్స్ దీనికి మాత్రం పెట్టారండి మీరు 90 రోజులు అందరికీ టెస్ట్ చేయమని చెప్పినటువంటి ఏకైక రాష్ట్రం అది చాలా కష్టమైన పని అది జరుగుతుందా ఎంత కష్టం అవుతుందా అనే విషయం సమయంతో తెలుస్తుంది కానీ ప్రతి ఒక్కరికి 3 మాస్కులు ఇవ్వండి 90 రోజులు అందరికీ టెస్టులు చేయండి టెస్ట్ చేయడానికి కూడా కేవలం ఆర్టీపీసీఆర్ 3 మాస్కుల విషయంలో పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ప్రజలందరికీ అందించారని మీరు భావిస్తున్నారా మెజారిటీ దొరికినాయి ఎందుకంటే తయారీతో పాటే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయగలరండి తయారు చేయడం అనేది రకరకాల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చేస్తున్నాయి మహిళలు చేస్తున్నారు వచ్చిన కొద్దీ అందిస్తున్నాం తప్పితే ఒక్కసారిగా అన్ని మాస్కులు కానీ పీపీ మన దేశంలో పీపీ కిట్స్ లేవు కరోనా ఎప్పుడు వచ్చిందో గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారు అసలు మనకు తెలియదండి మన దగ్గర ఉత్పత్తి లేదు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కానీ ఈ రోజున ఒక్క రోజులో ఎన్ని చేయగలుగుతున్నాం కోటి వరకు చేయగలుగుతున్నాం ఇవన్నీ చూస్తుంటే మనం సమయం కొద్దీ నేర్చుకుంటున్నాం ఒకళ్ళనొకళ్ళు తిట్టకుండా విమర్శించకుండా ఖండించకుండా ఏం చేయాలో చెప్పుకోవాలి ఇంత ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా సరే వాళ్ళు ఒక నిర్మాణాత్మక సూచన ఇవ్వలేదు టెస్టులు బాగా చేస్తున్న హర్షించారు సంతోషమే కానీ ఈ విధమైనటువంటి లోపం జరిగిందని ఎక్కడ చెప్పట్లేదండి ఏదో జాప్యం జరిగింది ఏదో లేటుగా జరిగింది ఇవన్నీ ఒక ముఖ్యమంత్రి చేసే విషయాలు కాదండి జాప్యం ఎక్కడ జరిగింది కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగిండొచ్చు జాప్యం ఎక్కడ జరిగింది విదేశీ ఎవరైతే వస్తున్నారో ఫారిన్ రిటర్న్స్ వస్తున్నారో వాళ్ళని సరైన టెస్టులు చేయకపోవడం వల్ల జరిగిండొచ్చు ఇది ఇంత బ్రహ్మాండంగా వ్యాపించగలన విషయం మనకు తెలియకపోవడం వల్ల జరిగిండొచ్చు కానీ ఆ సమయంలో అధికారం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది ఎప్పుడైతే సడలింపులు ఇవ్వాల్సిన అనివార్యం అయిపోయినాయో ప్రజలు అల్లకల్లో అయిపోయి ఆకలి చావులు మొదలైన అప్పుడు వారు సడలింపులు ఇవ్వడం మొదలుపెట్టారు సడలింపులు ఇచ్చిన క్రమంలో కేసులు పెరుగుతూ వచ్చినాయి అంటే సడలింపులను ప్రజలు అపార్థం చేసుకున్నారా లేక సడలింపు సరిగా అమలు చేయలేకపోయారా ఇవన్నీ విషయాలు గమనించాలి తప్పితే ఒక రాష్ట్రం మీద కానీ ఒక ముఖ్యమంత్రి మీద కానీ ఒక పార్టీ మీద కానీ విమర్శ ఇందులో తగదు అసలు ఇందులో రాజకీయ కోణాలు లేవు కేవలం జరుగుతున్న విషయాల్లో ఇవి చేశారు ఇవి చేస్తే బాగుంటుంది ఈ రెండు తప్ప ఎవరైనా సరే పార్టీ పరంగా చేస్తే వారు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నట్టు లేక అసలు సమస్య నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ నేను రోబోటిక్ సర్జన్ నాకు వైరస్ గురించి చాలా ఎక్కువ తెలుసు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లోపల ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా వస్తే ఎంతో గొప్ప సర్జరీ విఫలమయ్యే అవకాశం ఉంది కాబట్టి దానికి కావాల్సిన జాగ్రత్తలు మాకు తెలుసు మేము దాని ఇన్పుట్స్ ఇస్తూనే ఉన్నాం అంతమంది మెడికల్ సైంటిస్టులు కానీ ఐసీఎంఆర్ కానీ సీసీఎంబీ కానీ ఎన్ఐవి కానీ ఇంతమంది ఇచ్చిన ఇన్పుట్స్తో ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం వారి గైడ్లైన్స్ ఫాలో అవుతుంది తప్పితే వీళ్ళు ప్రతిపక్ష నాయకులుగా ఇచ్చినటువంటి ఏ ఒక సూచన కూడా సూచన మాకే కాదండి వారు సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వచ్చు ఐసీఎంఆర్కి ఇవ్వచ్చు ఇచ్చిన ఎక్కడ కూడా వీళ్ళు గొప్పది ఇచ్చారని ఎక్కడ చెప్పలేదు వారు ఇచ్చిన ఒక సూచనని అమలు చేయమని చెప్పి ఎవరికి ఇక్కడ ఒక మాట అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్టులు ఎక్కువగా చేస్తుంది నిజంగానే టెస్టులకు సంబంధించి గణనీయంగా పెరుగుతున్నాయి అందుకే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి అని మీరైతే ఏదైతే చెప్పుకొస్తున్నారు కానీ ప్రభుత్వం సరైన ప్రణాళిక లాక్డౌన్ నిర్దేశం కానీ లేకపోతే లాక్డౌన్ విషయంలో కానీ ప్రజలను అప్రమత్తంగా చేయలేకపోయింది అందుకే కరోనా వ్యాప్తి ఇంకా విజృంభణ కొనసాగింది అందుకే ఈ పాజిటివ్ కేసులు దానికి సంబంధించి సంకేతం దీనికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు కరోనా విజృంభిస్తుంది అంటే అది జబ్బు యొక్క సైంటిఫిక్ ప్యాటర్న్ కానీ డెమోగ్రఫిక్ ప్యాటర్న్ గమనించాలి తప్పితే ఒకరు చేసిన తప్పు వల్ల జబ్బు పెరగదండి గుర్తుంచుకోండి
కరోనా వ్యాపిస్తుంది వ్యాపించిన సందర్భాలు కూడా హై రిస్క్ గ్రూప్స్ లో బాగా వ్యాపిస్తుంది మనం చేసేటువంటి ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఇచ్చామో అది అన్రోల్ బానే ఉంది మన దేశంలో చాలా తక్కువ కేసులు మరి వేరేనొల్ల ప్రశంసించినటువంటి సందర్భం ప్రధాని మోడీ గారికి చాలా గొప్ప పేరు వచ్చింది ఇన్ని దేశాలు అమెరికా ఉండగా బ్రెజిల్ ఉండగా రష్యా ఉండగా వాళ్ళకంటే మనకి కేవలం 100,000 కేసులు లేవు మన దగ్గర అప్పుడు అలాంటి 109 రోజుల్లో 100,000 కేసులు అవుతే ఇప్పుడు 2 రోజులకోసారి 100,000 కేసులు అవుతున్నాయి దీని అర్థం ఏంటంటే అప్పుడు ప్రధానమంత్రిని ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు తప్పు చేశాడంటారా లేక దాని అర్థం ఏంటంటే జబ్బు ఏ విధంగా వ్యాపిస్తుందో అప్పుడు తెలియలేకపోవచ్చు జబ్బు ఎప్పుడు తగ్గుతుంది ఇంకా పీక్ సెవెల్ రాలేదు ట్రూ నాట్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుందండి ఒక వ్యక్తి కనుక కరోనా పాజిటివ్ అయితే ఎంతమందికి ఇన్ఫెక్ట్ చేస్తాడు అంటే 2.5 మందికి చేస్తాను ఇప్పటి డేటా చెప్తుంది అది కనుక 1:1 అయితే అప్పుడు కరోనా పాండమిక్ తగ్గుతుంది దాని టైం పడుతుంది కానీ దీంట్లో ఎక్కడ విమర్శించిన అక్కర్లేదండి 50,000 టెస్టులు చేస్తే 10,000 కేసులు వస్తాయి 10,000 టెస్టులు చేయండి 2,000 కేసులు వస్తాయి ఆ 2,000 చూసి మురిసిపోదామా లేక 50,000 చేసి ఎస్ ఇంతమంది ప్రాబ్లం తెలుసుకొని వారికి చికిత్స ఇవ్వడానికి ప్రయత్నం చేద్దామా ఇందులో ఒక సాహసం కానీ ఒక విప్లవాత్మక నిర్ణయం ఉంది తప్పితే దీనిలో ఎక్కడ విమర్శించే విషయం లేదు అందరికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రం అనేది ఒక రోజుకి 1.5 కోట్ ఓన్లీ భోజనం మీద పౌష్టికాహారం మీద అంటే 10,000 మంది ఆల్రెడీ ఐసోలేషన్ సెంటర్లు ఉన్నారు వారి భోజనానికి వారి ఇంటికి వెళ్ళేటప్పుడు 2,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాం చనిపోయిన వాళ్ళు కనుక సొంత వాళ్ళు వాళ్ళ అంత్యక్రియలు చేయలేదు 15,000 మేము ఇస్తున్నాం ఇది ఏ రాష్ట్రం ఇవ్వట్లేదండి దీన్ని చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేక మందికి చెప్పింది వారు ఇష్టం ఉంటే చేస్తా లేదు కానీ అన్ని రాష్ట్రాలు కూడా ఒక ఆదర్శప్రాయంగా తీసుకున్నటువంటి రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ ఇన్ని ట్రై చేస్తున్నారు సౌత్ కొరియా అనేది అసలు లాక్డౌన్ లేకుండా బయటపడినటువంటి రాష్ట్ర దేశం అందులో ఎన్ని టెస్ట్ చేశారు 1,000,000కి 5,400 టెస్టులు చేశారు చేసి వాళ్ళు వారు తప్పించుకున్నారు ఈ కరోనా అనేది లేదు అక్కడ కానీ మనమేం చేస్తున్నాం 31,000 మందికి టెస్ట్ చేస్తున్నాం 1,000,000లో అన్ని చేసినా సరే ఇంకా కేసులు వస్తున్నాయంటే ఇది దీని యొక్క డిసీజ్ ప్యాటర్న్ మన దేశంలో ఎక్కువగా ఉందేమో ఏషియన్ కంట్రీస్ లోపల ఉన్న వాటిలో మన భారతదేశంలో ఎక్కువగా వస్తున్నాయి సడలింపులను మనం అపార్థం చేసుకున్నావా లేక నిర్లక్ష్యం వహిస్తున్నావా తప్పితే ప్రభుత్వాలు చేస్తుంది కాదండి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని వచ్చి నువ్వు మాస్క్ పెట్టుకొని చెప్పలేదు వారు గైడ్లైన్స్ ఇవ్వగలరు కానీ ప్రజలు దాన్ని పాటించాలి వాళ్ళు దాన్ని విజయవంతం చేయాలి ప్రభుత్వ పరంగా ఇక్కడ లోపం లేదు జీతాలు పెంచారు జీతాలు ఎందుకు పెంచారండి పోరాటం చేసి జీతాలు పెంచుతారండి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక కీలక వ్యాఖ్యచ్చింది ఏదైతే ఫ్లెక్సీలు హోల్డింగ్లతో పాటు గ్రామ సచివాలయాల్లో కోవిడ్ కాల్ సెంటర్ల నెంబర్లతో కూడిన పోస్టర్లను కూడా ఉంచాలి ఇక్కడ పోస్టర్ల ద్వారా ప్రజలలో అవగాహన కార్యక్రమం పెరిగిందని భావిద్దామా లేకపోతే ఏదైతే కోవిడ్ ఆసుపత్రిలో కానీ లేకపోతే కరోనా పేషెంట్లున్న అక్కడ పరిస్థితులలో సరియైన ఆహార పదార్థం అందించలేదన్న విమర్శకు దీన్ని ఎక్కువ ఏదైతే దేనికి సంకేతం ఈ పోస్టర్ల వ్యవహారం కానీ లేకపోతే నిజంగానే కోవిడ్ ఆసుపత్రులకు సంబంధించి కాదండి ఇది యాక్చువల్ గా ఎప్పుడు నవంబర్ లో చైనాలో మొదలైంది కోవిడ్ తర్వాత అమెరికాలో జనవరిలో వచ్చింది అన్నమాట తర్వాత లండన్ లో కూడా కేసులు వచ్చినాయి ఇరాను ఇరాక్ వీటన్నింటిలో కూడా కేసులు రావడం జరిగింది అమెరికా వాళ్ళు కానీ లండన్ లో డాక్టర్లు కానీ వాళ్ళు ఎప్పుడు ఏమన్నారంటే ఇది ఒక సామాన్యమైన ఫ్లూ మీరేం భయపడక్కర్లేదు రొటీన్ గా మాకు ఫ్లూ వస్తుంటది మేము ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటామని చాలా లైట్ గానే మాట్లాడారు అక్కడ డాక్టర్లు కూడా అమెరికన్ డాక్టర్స్ కానీ యూకే డాక్టర్స్ కానీ తర్వాత మనకి ఇండియా వచ్చినప్పుడు భారతదేశానికి మార్చిలో మనకి కేసులు రావడం జరిగింది జనవరి 29 ఒక ఫస్ట్ కేసు నమోదైంది తర్వాత ఫిబ్రవరి 26 తారీఖు ట్రంప్ గారు కానీ వాళ్ళ బృందం మన ఇండియా రావడం జరిగింది ఆ టైంలో మోడీ గారు గుజరాత్ లో 100,000 మందితో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది అప్పటి నుంచే కేసులు వ్యాప్తి మొదలైనవి ట్రంప్ గారు వచ్చినప్పుడు మొదలైనవి నిజంగా దాని తర్వాత తగ్లిక్ జమాత్ తర్వాత కేసులు ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం జరిగింది అన్నమాట ఇవాళ ఏంటంటే భారతదేశానికి కొంచెం 3 నెలలు లేట్ గా రావడం వల్ల మనం కొంత బయటపడడం జరిగింది దాని గురించి కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నాము ప్రజలు ఏం చేస్తున్నారంటే ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మాస్క్ పెట్టుకుంటున్నారు శానిటైజేషన్ చేసుకుంటున్నారు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా ఎవరి ప్రాణం వాళ్ళకి ముఖ్యం కాబట్టి ప్రభుత్వం సహాయం కోసం వాళ్ళు ఎదురు చూడట్లా ఎవరికి వాళ్ళు ఈ కరోనా అనుమానం రాగానే కొంచెం జలుబు దగ్గు జ్వరం వస్తేనే ఎంబటే టెస్టులు చేయించుకుంటున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వాన్ని వాటి మీద ఆధారపడే రోజులు పోయినాయి ఎందుకంటే ఇంతమందికి ప్రభుత్వం చేయలేదు వైద్య పరీక్షలు చేయలేదు అదేవిధంగా వైద్యం కూడా అందించలేదు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తం అంటే అరవింద్ గారు ఒక మాట ఇక్కడ ఏదైతే ప్రభుత్వం చేస్తున్న చర్యలలో భాగంగా ఏదైతే ప్రతి ఒక్కరికి మాస్కులు కానీ శానిటైజర్ కానీ మందుల వ్యవహారం కానీ లేకపోతే పాజిటివ్ వచ్చిన వాళ్ళకు డైలీ అక్కడ ఏదైతే హోమ్ క్వారంటైన్లో ఉన్న వారికి డాక్టర్లు వెళ్ళి నేరుగా కూడా చికిత్స అందించడం దాంతోపాటుగా ఇటు డాక్టర్లకు కావాల్సిన వేతనాన్ని కూడా ప్రభుత్వం పెంచడం ఇవన్నీ కూడా ఏదైతే నిజంగా గ్రౌండ్ లెవెల్లో క్షేత్ర స్థాయిలలో కూడా ఆచరణలో సాధ్యపడుతున్నాయా ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్ ఇవాళ ఏమైందంటే మార్చిలో చేయాల్సిన పనులు ఇవాళ జూలైలో చేయడం జరిగింది అనమాట అంటే లేట్ గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ టైంలో ఏంటంటే కేసులు ఎక్కువ అవడం వల్ల అందరూ గందరగోళ పరిస్థితిలో ఉన్నారన్నమాట ప్రజలు ఈ పేషెంట్లు కూడా ఏంటంటే కేసులు ఎక్కువయ్యేటప్పటికి టెస్టులు చేయించుకోవాలంటే దాదాపు కిలోమీటర్లు క్యూ లైన్ లో ఉండటం టెస్టుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు
ఇవాళ కరోనా రోగం కంటే కూడా టెస్ట్ కోసం చాలా భయపడుతున్నారు. అదే విధంగా హాస్పిటల్కి వెళ్తే బెడ్ దొరకలేదు, వైద్యం అందుతలేదు, ఈ విధంగా భయపడుతున్నారు. ప్రభుత్వం లేట్ గా స్పందించడం మేము తప్పనిసరిగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే మార్చిలో మనం ప్లాన్ చేసుకోవాలి. దాదాపు 5 కోట్ల ఉన్న జనాభాలో మనకి 2 కోట్ల మందికి తప్పనిసరిగా కరోనా వైరస్ సోకుతుంది అనేది మనం గమనించాలి. ఈ వార్త మనం మార్చిలో చెప్పడం జరిగింది, WHO కూడా చెప్పడం జరిగింది, ICMR గాని CCMB గారు అందరు చెప్పారు. అంటే అంటే అరవింద్ గారు మీరు అన్నట్టుగా కరోనా కేసుల సంఖ్యలో కూడా ఇక్కడ ఏదైతే ఆ పార్టీకి సంబంధించి ఎంపీ రఘురామ కృష్ణమరాజు వ్యాఖ్యలు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఇలాంటిపై ఏదైతే క్షేత్ర స్థాయిలో మీరు చెప్పినట్టుగా లేదు, ఇక్కడ ఏదైతే పీపీఈ కిట్లు కానీ గ్లౌజులు లేవని, వైద్యం అందించకపోతే డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు, కానీ పూర్తి స్థాయిలో అలాంటి పరిస్థితులు లేవు క్షేత్ర స్థాయిలో అనే విమర్శకు ఎలాంటి కన్క్లూజన్ ఇవ్వగలుగుతారు? ఇప్పుడు మాస్క్లు అడిగినా పీపీ గిట్లు అడిగితేనేమో సుధాకర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా మాస్క్ లేకపోతే ఒక కిరణాన్ని అబ్బాయిని చీరాల కొట్టడం వల్ల చనిపోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఉంది. ఇక్కడ మనకు అవసరమైన హక్కు అడిగినప్పుడు వారు ఒప్పుకోవట్లేదు. ప్రభుత్వం చెప్పిందే మనం చెయ్యాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒకటేనండి, బెడ్స్ ఎక్కువ లేవు. ఇంతకుముందు ఇవాళ బెడ్స్ పెంచడం జరిగింది, టెస్టులు పెంచడం జరిగింది. అదే విధంగా డాక్టర్లు కానీ పారామెడికల్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా అప్రమత్తం అయ్యి అందరూ కలిసి కట్టుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు కూడా ముందుకు వచ్చి మేము సర్వీస్ చేస్తాము, కోవిడ్ పేషెంట్లకి బెడ్స్ ఇస్తాము, వాళ్ళకి వైద్య సహాయం చేస్తామని అందరూ ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజా వ్యవస్థ కూడా, సోషల్ ఆర్గనైజేషన్ వీళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఇవాళ మీరు చూస్తున్నారు ప్రజలు ఎవరికి వాళ్ళు అప్రమత్తమై ప్రభుత్వం మీద ఆధారపడకుండా వారు సహాయం చేసినా చేయకపోయినా తప్పనిసరి ఎవరి ఆరోగ్యం వాళ్ళు కాపాడుకుంటున్నారు, ఎవరి ప్రాణం వాళ్ళకి ముఖ్యం కాబట్టి. ఎందుకంటే ప్రజలు రోజు చస్తూ బతుకుతున్నారు. రేపు అనేది ఏ విధంగా ఉంటుంది, ఎవరికి కరోనా వస్తుంది? నేను చూసారు మీరు రాజమౌళి గారు పెద్ద డైరెక్టర్, వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా కరోనా రావడం జరిగింది. అమితాబ్ బచ్చన్ గారి ఫ్యామిలీ, హై లెవెల్ ఫ్యామిలీ, వాళ్ళకు కూడా కరోనా రావడం జరిగింది. ఇటువంటి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కి వస్తున్నప్పుడు సామాన్యమైన ప్రజలు, స్లమ్ ఏరియాలో ఉన్న ప్రజలు వీళ్ళందరూ కూడా ఏ విధంగా బతకాలి మీరు గమనించాలి. ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టాలి. కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా కూడా శ్రద్ధ పెట్టాలి. ఇవాళ మీరు చూస్తారు మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ఇవి కాదు మనకు కావాల్సింది. రాజధాని మార్పు కాదు కావాల్సింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి సమస్య కాదు మనకు కావాల్సింది. ఇవాళ ముఖ్యంగా మనం శ్రద్ధ పెట్టాల్సింది మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష నేతలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కరోనాను ఏ విధంగా కట్టడి చేయాలి, సామాన్యమైన ప్రజలు ఏ విధంగా మనం ఆదుకోవాలి దీని మీద దృష్టి పెట్టండి. వారిని కాపాడాలి మనం. అరవింద్ గారు ఒక్క నిమిషం, అరవింద్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాం. రైట్ బాబు గారు, బాబు గారు ఇక్కడ ఏదైతే క్షేత్ర స్థాయిలో ఇలాంటి మాటలు, ప్రభుత్వం మాటలు చెప్పినంత ఈజీగా క్షేత్ర స్థాయిలో లేవు అనే రఘురామ కృష్ణమరాజు వ్యాఖ్యలు నిజంగా ఏకీభవిస్తారా మీరు? సార్, రఘురామ కృష్ణరాజు గారు ఒక విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిపక్షం మాటలు విన్ని ఒక ఒంటెద్దుపోకుల్లో ఉన్న గవర్నమెంట్ కి ఆయన కొంతవరకు సలహాలు ఇస్తున్నాడు, కొంతవరకు మంచి చేస్తున్నాడు అనుకోండి. ఎందుకంటే మనం చూసిన టీడీ ఆస్తుల విషయంలో కూడా గవర్నమెంట్ వెనక్కి తగ్గింది, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గురించి కూడా చెప్పారు ఎందుకు ఇంత దూరం లాగుతారని. ఇలా కరోనా విషయంలో కూడా చాలా దగ్గర జరుగుతున్నట్టు చెప్తున్నారు. ఆయన చెప్తున్నది కూడా ఆయన కూడా సోషల్ మీడియాలో చూసినట్టు, మనందరం కూడా ఎన్ని సోషల్ మీడియాలో చూసినట్టు కాకపోతే పాయింట్అవుట్ చేస్తున్నారు. సార్, అది అసలు ఇష్యూ కాదు సార్, కొంచెం ముఖ్యమైన విషయాలనే వాటి గురించి మాట్లాడేస్తాను. సార్, ముఖ్యంగా ఇప్పుడు డాక్టర్స్ కమ్యూనిటీ ఒకటి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది, అంటే ఇది మళ్ళా కొంత ప్యాథెటిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది సార్. డాక్టర్స్ కమ్యూనిటీలో డెత్ రేట్ మాత్రం బాగా 10-12% ఉంటుంది. గవర్నమెంట్లు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఈ డాక్టర్స్ కమ్యూనిటీకి సంబంధించి సిస్టర్లు కానీ, స్టాఫ్ నర్సులు కానీ, డాక్టర్స్ కానీ, ఇంకా మెడికల్ స్టాఫ్ కానీ వీళ్ళందరికీ సంబంధించి ఒక స్పెషల్ ట్రీట్మెంట్, అంటే ఒక వాళ్ళని వరకు, అంటే ఎందుకంటే వాళ్ళు వైరస్ లోడ్ ఎక్కువగా ఉంటుంది సార్, సో వాళ్ళని ఒక ఐసోలేట్, ఒక సపరేట్ స్పెషల్ ట్రీట్మెంట్ అయితే అవసరం ఉంటుంది. ఎందుకంటే అలాంటివి చేయకపోతే మిగిలిన వాళ్ళలాగా మిమ్మల్ని కూడా ట్రీట్ చేస్తాం అనే విధంగా ఉంటే వాళ్ళు సర్వీస్ చేయడానికి రారు. మీరు 1.5 ల్యాక్ కదా, 2.5, 3.5 ల్యాక్ ఇచ్చినా కూడా రారు సార్. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటి, టెస్ట్లు ఇప్పుడు కొంతమందికి వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది కానీ డౌట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి యాంటీబాడీ టెస్టులు అవైలబిలిటీ ఎక్కువ చేయించడం వల్ల ఏమవుతుందంటే, ఓకే నాకు వచ్చి వెళ్ళిపోయింది అని ఒక భరోసా కల్పించినట్టు అవుతుంది సార్. ఈ వీటిని కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే యాంటీజెన్ టెస్టుల్లో అంత సెన్సిటివిటీ స్పెసిసిటీ అంటారు, అంత కరెక్ట్గా రావడం లేదు. యాంటీబాడీ టెస్టులు అయితే బాగా కరెక్ట్గానే వస్తుంది అంటున్నారు. సో ఇది కూడా గవర్నమెంట్కి ఒక ఉపయోగం, అంటే వాళ్ళ మైండ్లో నుంచి ఓకే నాకు కరోనా వచ్చింది వెళ్ళిపోయింది ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అనే ఒక భరోసా అయితే ఉంటుంది. దీనివల్ల కొంత ఈ అంటే మార్పు వస్తుంది. ఏమవుతుందంటే టెస్టుల కోసం అందరూ పోయి లైన్లో నిలబడిపోతున్నారు. సో అక్కడ మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది.
ముఖ్యంగా ఎక్కడైతే మనం మందు షాపుల దగ్గర ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అనుకుంటున్నా అదే విధంగా ఇక్కడ కూడా టెస్టుల కోసం లైన్లో 200 300 మన తిరుపతిలో చూసాం 1200 2000 మంది నిలబడ్డారు. సో ఆ సిచ్యువేషన్ ని అంటే మళ్ళా మనం స్ప్రెడ్ ని ఆ విధంగా పెంచుదాం అనేది తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే సార్ దాడులు పెరుగుతున్నాయి. నిన్న కూడా చూసాం ఒక డాక్టర్ ని కత్తితో దాడి చేశారు. అంటే బాబు గారు నిజంగా కూడా ఇక్కడ ప్రభుత్వానికి కావాల్సిన ఏదైతే జీతాల పెంపు వేతనం కానీ లేకపోతే వారికి కావాల్సినవి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందిస్తుందని భావిస్తున్నారా సార్? ఇప్పుడే నిన్న మొన్న ఇచ్చారు సార్, అది జీవో ఇచ్చారు, వస్తుంది లేదు చూద్దాం. అదే సార్, ఏదన్నా అడిగితే ముందు ఆ డాక్టర్ పైన గవర్నమెంట్ దాడి చేస్తుంది, పేషెంట్ రిలేటివ్స్ దాడి చేస్తున్నారు. అల్టిమేట్ గా ఏంటంటే సోల్జర్స్ డాక్టర్లు కాబట్టి డాక్టర్ల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి, ఇటు గవర్నమెంట్ నుంచి ప్లస్ ఇటు పేషెంట్ రిలేటివ్స్ అటెండర్స్ నుంచి. అందువల్ల నేనేం చెప్తానంటే వీలైనంత వరకు వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా ఉండాలంటే తక్కువ స్టేజ్ లో ఉన్న వాళ్ళందరినీ హోమ్ ఐసోలేషన్ లేదో మీరు అనుకున్న విధంగా ఇప్పుడు హోటల్ రూమ్స్ లో ఏదైతే మీరు హోటల్స్ అని తీసుకుంటున్నారో హోటల్స్ రూమ్ లోనో పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్లు చేయించడం గవర్నమెంట్ నుంచి. లైక్ ఇప్పుడు ఐఎంఏ అయితే ఇన్వాల్వ్ అవుతుంది సార్, ఇంట్లో కూర్చొని వాళ్ళకి సజెషన్స్ చెప్పడానికి. ఇప్పుడు 65-55 ఇయర్స్ పైన ఉండే వాళ్ళంతా పాపం డాక్టర్లు ఆ సర్వీసెస్ కి రెడీగా ఉన్నారు. సో వాటిని గవర్నమెంట్ ఒక స్ట్రీమ్ లైన్ చేసి వాడుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇంకొకటి డ్రగ్స్ అవైలబిలిటీ బాగా తక్కువగా అంతకుముందు కూడా మనం అనుకున్నాం. సో ట్రీట్మెంట్కి సంబంధించిన డ్రగ్స్ అవైలబిలిటీ లేకుండా ప్లస్ ఐసీఎంఆర్ నుంచి అన్నిటి నుంచి గైడ్ లైన్స్ కూడా ఈ రోజున గైడ్ లైన్స్ రేపు ఉండడం లేదు. ఇవన్నీ ఏమవుతుందంటే ఫైనల్ గా డాక్టర్ని బ్లేమ్ చేస్తున్నారు. డాక్టర్ ఏది గైడ్ లైన్స్ ఏదైతే ఉంటుందో దాన్నే మేము ఫాలో అవుతాం. అంటే మిగిలిన నార్మల్ పీపుల్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ కి పేషెంట్ మీద ఎప్పటికీ కక్ష గాని కోపం గాని ఉండొస్తారు. ఏది ఇస్తే అది పేషెంట్ కి ఇస్తాం, ఏది చేయమంటే అది పేషెంట్ కి ఇస్తాం. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆక్సిజన్ లేదని డాక్టర్ని కొట్టడం వల్ల మేమేం ఆక్సిజన్ తయారు చేయలేము సార్. ఏదైతే గవర్నమెంట్ నుంచి ఇస్తారో దాన్ని పేషెంట్కి ఇవ్వడానికి మాత్రమే డాక్టర్స్ ఉంటారు. సో ఈ విషయాలు కూడా అంటే గవర్నమెంట్ చాలా సార్లు నిన్న కూడా చూసాం. సో ఈ విషయాల్ని ముందు అవగాహన కల్పించాలి జనాలకి. ప్లస్ ముందు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంతకు ముందు డాక్టర్ల మీద జరిగే దాడుల మీద లోకల్ అక్కడ ఒక లోకల్ అవుట్ పోస్ట్ లాంటివి పెట్టి ఇలాంటి వాటిని చేసి కొంత కంట్రోల్ చేశారు. దయచేసి అంటే నేను మన ముఖ్యమంత్రి గారికి విధంపేమంటే ఈ విధంగా ముందు డాక్టర్స్ ని మెడికల్ స్టాఫ్ ని మీరు ప్రొటెక్ట్ చేయకపోతే ఇప్పుడు ఉన్నది నా ఉద్దేశం 25% మాత్రమే కమ్యూనిటీస్లో స్ప్రెడ్ ఉంటుంది సార్. ఇది ఒకసారిగా ఒక 70% 80% పోయినప్పుడు ఇంకా పరిస్థితులు చాలా బ్యాడ్గా ఉంటాయి నేను అనుకోవడం ఒక 2 నెలల్లో. సో ఆ సిచ్యువేషన్లో మీరు ఇప్పుడే డాక్టర్స్ అంతా డిస్టర్బ్ చేస్తే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి అయితే అనుభవించాల్సి వస్తుంది. మీరు ఎంత డబ్బు ఇచ్చినా కానీ రాననే వాళ్ళు రారు. నేను చెప్తున్నది ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ పాజిటివ్ ఉన్నారో యాంటీబాడీ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని మీరు వాలంటీర్స్గా వాడుకునేది అనుకుంటుంది. ఇంకోటి చాలా మందికి మనం స్టేట్ గవర్నమెంట్ నుంచి జీతాలు పే చేస్తూ పెద్ద వర్క్ లేని ఉన్నారు సార్. అంటే లైక్ టీచర్స్ కానీ అంటే వీళ్ళు లార్జ్ పీపుల్, దాదాపుగా 4 లాక్స్ మెంబర్స్ దాకా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా యూజ్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఆర్టీసీలో తక్కువ మందిని వాడుతున్నారు, మిగిలిన వాళ్ళు కానీ ఇలా టీచర్స్ని కానీ ఇలా చాలా కమ్యూనిటీస్ జీతాలు ఇస్తున్నారు గవర్నమెంట్, ప్రాపర్ వర్క్ అయితే ఉండడం లేదు. నేను వాళ్ళని ఏమి డిస్టర్బ్ చేయమని చెప్పడం లేదు, వాళ్ళని కొన్నిటికి కొన్ని విషయాలకు వాళ్ళని వాడుకోవడం. లైక్ ఏంటంటే ఇప్పుడు 50 మందికి మీకు వాలంటీర్ ఉన్నారు, వాలంటీర్ సరిపోరు అంటున్నారు. సో అది వాళ్ళతో పాటుగా ఒక టీచర్ను, ఒక స్టాఫ్ నర్స్ను, ఇంకొకరిని ఒక 4 మెంబర్స్గా ఉంటే ఏమవుద్దంటే అక్కడ చెప్పే వాళ్ళు కూడా వింటారు. మీరు ఇంట్లో నుంచి బయట రావద్దు అన్నప్పుడు వింటారు, ఓన్లీ వాలంటీర్ చెప్పినప్పుడు వినకపోవచ్చు. ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇవి, ఈ గ్రౌండ్ లెవెల్కి ఆలోచించే విధంగా అక్కడ ప్లానింగ్ వాళ్ళు ఉండాలనేది నా ఉద్దేశం. రైట్ రైట్ రైట్. ఇంకోటిసారి 15,000 రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇస్తామని అంటున్నారు సార్. అసలు చనిపోయిన బాడీని రిలేటివ్స్ కి ఇవ్వకుండా డైరెక్ట్ గవర్నమెంటే తీసుకుపోయి దహనం చేసేటప్పుడు 15,000 మరి ఎవరికి ఇస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. ఇంకొకటి సార్, మన టీడీపీ మిత్రులు కూడా మాట్లాడారు అన్నిటికీ మోడీ గారిని, వాళ్ళు ఇంకా ఆ ఫోబియాలో ఆ మ్యానియాలో నుంచి ఇంకా వస్తున్నట్లేరు. ఇప్పటికి ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి విపత్తు నివారణ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే పెడుతున్నారు. ఏ స్టేట్ లో పెడుతున్నా ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పెడుతున్న ప్రతి రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచేనా స్టేట్ గవర్నమెంట్ నుంచేనా అల్టిమేట్ గా అది మనమని అనుకోండి, కాకపోతే ఎవరు ఇస్తున్నారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం అది సెంట్రల్ గవర్నమెంట్. ముందులాగా టీడీపీ ఇంకా అదే విధంగా విమర్శిస్తా కూర్చుంటే ఇప్పుడు వీళ్ళు కూడా ముందు టీడీపీ విమర్శించినట్టే తీసి సెంట్రల్ గవర్నమెంట్ నెత్తినయ్యాలనుకుంటే తిరిగి ఆ బాల్ మళ్ళా వాళ్ళకి పడినట్టే మన ఎత్తున పడుతుంది అనేది గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇంకొక చిన్న పాయింట్ సార్, సిటీ స్కాన్ ప్రతి ఒక్కరికి కొంచెం కాస్ట్లీ ఇన్వెస్టిగేషన్, సిఆర్పి అనే బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల వాళ్ళలో ఇన్ఫెక్టివిటీ ఎంత ఉంది అనేది వాల్యూని బట్టి తెలుస్తుంది. సో సిఆర్పి అనే టెస్ట్ తక్కువ పడుతుంది. సో గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సిఆర్పి టెస్ట్ చేస్తే దాంట్లో వాల్యూని బట్టి ఇప్పుడు 6 కంటే ఎక్కువ ఉంటే ప్లస్ పాజిటివ్ అంటాం, 48 అలా ఉంటే ఖచ్చితంగా అంటే 24 కంటే ఎక్కువ ఉంటే ఎక్కువ ఇన్ఫెక్టివిటీ ఉంది అనేది తెలుస్తుంది. సో ఇలాంటి ఒక చిన్న చిన్న టెస్టుల ద్వారా మనం ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుందని. రైట్ 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 రైట్. హాట్ టాపిక్గా మరిన్ని అంశాలు తీసుకుని మరింత లోతుగా చర్చించే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్.
రైట్ వెల్కమ్ బ్యాక్ టు హాట్ టాపిక్ ముఖ్యంగా కృష్ణరాజ్ గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే భారతదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో చూసుకుంటే ఎమర్జెన్సీ సర్వీసులలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తున్నాయి ఎందుకంటే ముఖ్యంగా చూస్తున్నాం ప్రధాన పాత్ర పోషించేది డాక్టర్లు కానీ ఆ తర్వాత పోలీస్ సిబ్బంది జీహెచ్ఎంసీ ఇటు జర్నలిస్టులు అన్ని రకాల ఇటు ప్రభుత్వానికి సంబంధించిన ఎమర్జెన్సీ డ్యూటీలలో పనిచేసే చాలా విభాగాలు కూడా ఉన్నాయి ఈ విభాగాలన్నింటికీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కల్పిస్తున్నాయా లేదండి భద్రత కల్పించకపోవటం అంటే ఏమీ లేదు రెండోది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా పాల్గొంటున్న డాక్టర్లు అన్ని దేశాల్లో కూడా మరణించారండి కొన్ని దేశాలు ఎక్కువ ఉండొచ్చు కొన్ని దేశాలు తక్కువ ఉండొచ్చు చైనాలో కూడా అసలు మొట్టమొదటి ఈ కోవిడ్ వలన మనకు ఇబ్బంది ఉంటుందని చెప్పిన ఆ డాక్టర్ కూడా అదే కోవిడ్ ఆయన మరణించారు ఇది అంటే మరణించడం అనేది మనం దాన్ని అర్శనీయం కాదు కానీ ఇది అన్ని చోట్ల ఉన్న వ్యవహారమేనండి కొన్ని చోట్ల ఏంటంటే పిట్ ఆఫ్ యాంగర్లో కోపంతో ఆగ్రహంతో లేకపోతే ఒక అనుమానంతో అపోహంతో మీరు మమ్మల్ని నిర్లక్ష్యం చేశారని చెప్పి కొంతమంది బాధితులు కావచ్చు లేకపోతే కొంత రోగులు వాళ్ళ బంధువులు కావచ్చు డాక్టర్ల మీద దాడి చేస్తున్నారు అది 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 వాంఛనీయం కాదు అయితే ప్రభుత్వాలు ఏంటంటే దాడులనే మాత్రం ఎక్కడ జరిగితే వెంటనే స్పందిస్తున్నారు జరగకుండా కూడా వాళ్ళు ప్రివెంట్ చేస్తున్నారు కాబట్టి ఏంటంటే దీని గురించి ఏంటంటే ఇది అన్ని చోట్ల ఉన్న ఇది ఒక సమస్య కానీ ఇది ఆందోళనకరంగా అయితే ఈ సమస్య లేదండి డాక్టర్లు డిమోరలైజ్ అయిపోయేంత పరిస్థితి అయితే లేదు అది దాన్ని మనం గమనించాలి అక్కడ ఐసోలేషన్ సంఘటన జరుగుతూ ఉంటాయి రెండోది మనకి మనం ఏ టెస్టులు లేకపోతే మనం వీటికి వచ్చేటప్పటికి ఏపీలో బాగానే ఉందండి ఇప్పుడు మన టెస్టులకు వచ్చేటప్పటికి ప్రతి లక్ష మందిలో ఢిల్లీలో 50,000 మందికి 50,729 మంది చేస్తే జమ్మూలో 44,000 చేస్తే ప్రతి 10 లక్షల మందికి ఏపీలోకి వచ్చేటప్పుడు 34,000 మంది చేశారు అంటే థర్డ్ ప్లేస్లో ఉన్నాం మనం టెస్టులకు వచ్చేటప్పటికి కాబట్టి న్యాచురల్గా ఏంటంటే టెస్టులు పెరిగినప్పుడు మనకి కేసులు పెరుగుతా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అది కూడా మనకి ఏంటంటే ఇది సుమారు 6% ఉందండి ప్రతి 100 మందిలో 6 గురికి ఈ పాజిటివ్ వస్తున్నట్టుగా మనకి ఆ టెస్టులో చెప్తుంది తెలుస్తుందండి ఒకటేంటంటే మనం ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దీంట్లో మనం రంధ్రాన్వేషణలు లేకపోతే విమర్శలు చేసే బదులు ఒక నిర్మాణాత్మకంగా మనం ఏమైనా సూచనలు చేయగలమా లేకపోతే ఇతరులను ఆదుకోగలమా అనేది దాని మీద మనం దృష్టి పెడితే రాజకీయ పార్టీలు కావచ్చు లేకపోతే సమాజ సేవకులు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి అది చేయటం వల్ల ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎందుకు ఇట్లా పెరుగుతుంది ఇది మీకు మనకి జనవరి 30వ తేదీన మనకి మొట్టమొదటి కేసు నమోదైన తర్వాత ఇప్పుడు మనం జూలై ఎండింగ్కి వచ్చామండి క్రమంగా కేసులు బాగా పెరుగుతున్నాయి అని ఇది అన్ని దేశాల్లో ఉన్న వ్యవహారమే అయితే మనకు వచ్చినప్పుడు మనం ఏంటంటే ఏదన్నా ఒక వినూత్నమైన వ్యూహాలు మనం అనుసరించలేకపోయామండి చైనా వాళ్ళు ఏం చేశారో అదే చేసాం మనం అమెరికా వాళ్ళు ఏం చేశారో మనం అదే చేసాం లేదా ఇతర దేశాలు వ్యాక్సిన్ కోసం చూస్తున్నాయి మనం కూడా వ్యాక్సిన్ కోసం చూద్దాం అనే వ్యూహాలతో ఉన్నాం తప్ప మనకి ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశమైన మన భారతదేశంలో ఈ జనసాంద్రత కూడా ఎక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో మనం ఏదైనా కొత్త వ్యూహాలకి మనం తెర తీయాలండి అంతేకాకుండా వాళ్ళు చేశారని చెప్పి కేవలం వాళ్ళు కాపీ కొట్టి మనం అదే పద్ధతులను అనుసరించడం సాధ్యం భయం కాదు దీంట్లో ఒకటి ఏంటంటే మనం ఈ లాక్డౌన్ వల్ల ఇప్పటిదాకా సుమారు 50 లక్షల కోట్ల రూపాయలు మనం నష్టపోయామండి ఈ లాక్డౌన్లు చేసే బదులు కొంతవరకు అవసరం లాక్డౌన్ కానీ ఆ నష్టంలో ఇప్పుడు మనం నష్టపోయిన దాంట్లో ఒక 100వ వంతుని మనం ప్రచారం కోసం పదే ప్రచారం కోసం ప్రజలను అవేర్నెస్ చేయడం కోసం మనం ఖర్చు పెట్టుంటే పరిస్థితి విధంగా ఉండేది కాదండి ఇప్పటికీ కూడా మీకు ఒకటండి ఇప్పుడు మీలో నాలో మనందరితో కూడా ఈ సమూహం మన ఎవరూ జాగ్రత్తలు పాటించకుండా ఏం చెప్తున్నా మనం పెరిగిపోతుందని చెప్పి అంటున్నామండి మనం జాగ్రత్తలు పాటించుంటే మనం ఆ భౌతిక దూరాన్ని పాటించుంటే ఎట్లా ఉండేది పరిస్థితి లేకపోతే మనం అనవసరంగా మనం బయటికి వెళ్ళకుండా ఉంటే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మీకు మద్య షాపులు ఉన్నాయండి కొన్ని 100ల మంది మీకు లైన్లో నుంచున్నారు అక్కడ రోడ్ల మీద కూరగాయల షాపుల దగ్గర అన్ని చోట్ల కూడా మళ్ళీ ఏంటంటే మీ యాక్టివిటీ అనేది పూర్తిగా తిరిగి ప్రారంభం అవ్వటం వలన ఈ భద్రత అనేది పూర్తిగా గాలికి వదిలేసాం మనం కాబట్టి ఏంటంటే మనలో మనం కొంత స్వీయ నియంత్రణ తీసుకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పేయండి మనమేమో విచ్చలవిడిగా మనం బయట తిరుగుతున్నాం మనం జాగ్రత్తలు తీసుకోవటం లేదు పదే చెప్తున్నా కానీ వినిపించుకోవటం లేదు మనం ప్రతిదీ మనం చేసిన తప్పులు కూడా ప్రభుత్వాన్ని మనం బాధ్యతలు చేయడం అనేది కూడా భావ్యం కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా అట్లాగా సార్ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక్క మాట ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాలలో కానీ
కరోనా పాజిటివ్ వచ్చింది లేదా కరోనా గురించి ఏదైతే హెల్త్ అనారోగ్య సమస్యలని పోయి చెకప్ కు వెళ్ళినప్పుడు ఆ కొంతమంది తప్పుడు అడ్రస్ ఇవ్వడం వల్ల కూడా నిజంగా ఏదైతే బౌద్ధిక దూరం పాటిస్తూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా కనీసం తినడానికి నిత్యావసరాలు లేకున్నా పస్తులు ఉంటూ ఆరోగ్యాన్ని లేదా కుటుంబాన్ని రక్షించుకోవాలనే ఒక బాధ్యత ఉన్న వారికి ఏదైతే నిర్లక్ష్యం వహిస్తూ కరోనా గురించి పాజిటివ్ వచ్చినప్పుడు ఏదైతే తప్పుడు అడ్రస్లు ఇచ్చి ఇంకా సమాజంలో ఇలాంటి వారు తిరుగుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి వాస్తవికంగా కూడా. ఏదైతే రెండు రాష్ట్రాలలో కూడా ఈ సమస్య అనేది ప్రభుత్వాల సమస్య కాదండి. కోవిడ్-19 అనేది ప్రభుత్వాల సమస్య కాదు, ఇది ప్రజల సమస్య. ప్రజల్లో భాగమే ప్రభుత్వంలో ఉన్నవారు కూడా. కాబట్టి మనలో మనకి మార్పు రావాలి, మనలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అది తీసుకొని ఉంటే మనకి పరిస్థితి కొద్దిగా ఇంప్రూవ్ అయ్యేదండి. రెండోది అంటే మనకు ఒక పాజిటివ్ యాంగిల్ ఏంటంటే, మనం ఇప్పుడు మొన్న బొంబే దారివీకి వచ్చేటప్పటికి మనం ప్రపంచంలో బాగా అత్యంత జనసాంద్రత కలిగిన పెద్ద మురికివాడది. అక్కడ మీకు విజయవంతంగా కోవిడ్ మనం నివారించగలిగాం. అది మనకు అది అటువంటి ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలండి. తీసుకొని వారు అనుసరించిన పద్ధతులు మనం అనుసరించాలి. రెండో పాజిటివ్ యాంగిల్ ఏంటంటే, మన ఈ మధ్యన ఐసీఎంఆర్ తర్వాత ఈ టాటా ఇన్స్టిట్యూట్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ వాళ్ళు చేసిన సర్వే, అలాగే ప్రపంచ దేశాలు జరిపిన సర్వే చూస్తామంటే, భారతదేశంలో ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది క్రమంగా మళ్ళీ పెరుగుతుందంటండి. ఇది పెరిగే కొద్దీ మనకి ఏమవుతుందంటే హెడ్ మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగి ఏమవుతుందంటే క్రమంగా మనం దాన్ని బయటపడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ మనకి. అవన్నీ కూడా మనకి అందుబాటులోకి వచ్చేలోగా మనం చేస్తున్నది ఏంటంటే, ఈ వ్యాధి వ్యాప్తికి ఎవరికి వారు స్వీయ నియంత్రణ చేసుకోవాలి, కనీస భద్రతా చర్యలు మనం ప్రమాణాలు పాటించాలి. ఎవరు కూడా ఒక పుట్టినర రెండు మీటర్ల దూరంలో వెడల్లో కూర్చొని మాస్కులు పెట్టుకొని చేస్తే బాగుంటుందండి. ఇర్రెస్పాన్సిబుల్ మనం నిర్లక్ష్యంగా మనం ఉంటూ ప్రభుత్వాన్ని దూషించడం, ప్రభుత్వం దూషించడం అనేది భావ్యం కాదండి. అన్ని రాజకీయాలతో పాటు చిన్న ఇంటరాప్ట్, ఏదైతే ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది, ఓకే అప్రిషియేట్ చేద్దాం, అది ఇంప్లిమెంటేషన్కి వెళ్ళి ఆచరణకు సాధ్యపడి అర్ధ గంటలో బెడ్ దొరకడం అది అంతా సాధ్యమైతే ఓకే, వారిని ఏదైతే ప్రభుత్వం మంచి చేస్తుందని మనం ప్రశంసిస్తాం. కానీ ఇక్కడ ఫ్లెక్సిబుల్ హోల్డింగ్లతో పాటు గ్రామ సచివాలయంలో కోవిడ్ కాల్ సెంటర్ల పోస్టర్లు కూడా ఉంచాలి అనే దానికంటే, ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా హోమ్ ఐసోలేషన్, కానీ కొంతమందికి నిత్యావసరాలు లేకపోవడం, ఈ అవగాహన కార్యక్రమాలలో వారికి కావలసిన మందులు కానీ లేకపోతే వారికి కావలసిన అవసరాలను అందించాల్సి బాగుంటుందా, లేకపోతే ఇలా పబ్లిసిటీ లేదా ప్రచారం చేయడం వల్ల లాభం చేకూరుతుందా? ఇప్పుడు ప్రచారం చేయటం వల్ల ప్రజల్లో అవగాహన పెరిగి వారు ఏంటంటే రక్షణ చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుందండి. ప్రజలు నిజంగా కూడా చర్యలు ఈ పబ్లిసిటీ ద్వారా నిజంగానే కూడా వాళ్ళు ఏదైతే ఇది స్వీయ రక్షణ పాటిస్తే, శ్రీరామ రక్ష అని భావిస్తే, కరోనా మహమ్మారి విజృంభిస్తుంది, లాక్డౌన్ మనం కొనసాగించినాం, ఆ తర్వాత లాక్డౌన్ దశల వారీగా ఏదైతే దాన్ని కుదిస్తూ వచ్చినాం, అయినప్పటికీ కూరగాయల మార్కెట్లు కానీ లేకపోతే ఏదైతే మాంసం కృతులకు సంబంధించి మనం చూసాం, విజువల్లో చూసాం, వేల దూరం ఏదైతే చాలామంది అందరు దగ్గర దగ్గరకు ఉన్నారు, ఇటు బార్ షాపులు తిరగగానే దాదాపు కిలోమీటర్ల వేర నిల్చున్నారు. ఇలాంటి నిర్లక్ష్యం, ఇలాంటి దుస్థితి కళ్ళ మీద పెట్టుకొని ఇంకా ప్రచారాలు చేయడం వల్ల లాభం ఉంటుందంటారా? లే, చెప్తానండి మీకు. మనకి ఒక మీకు దీనికి సంబంధించి ఒక సక్సెస్ఫుల్ స్టోరీ చెప్తాను మీకు. భారతదేశంలో ఎయిడ్స్ వచ్చినప్పుడు ఎయిడ్స్ నివారణలో ప్రచారం అనేది చాలా కీలకమైన పాత్ర వహించిందండి. ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా ఎయిడ్స్కి సంబంధించి చిన్న చిన్న బిల్ బోర్డ్స్ పెట్టారు, ప్రచారం చేశారు. పులిరాజా అని చెప్పి రకరకాల రేడియోల్లో, టీవీల్లో, వాటిల్లో యాడ్స్ ఇచ్చారు. ఫలితంగా ఏమైందంటే ఎయిడ్స్ పట్ల పూర్తి అవగాహన కలిగింది. ఈ విషయం మనం మర్చిపోకూడదండి. అట్లాగే పోలియో సంబంధించి, అలాగే మీ మలేరియా సంబంధించి, మసూచి కూడా మీకు మసూచి ఉందా, వెంటనే సంప్రదించండి అని చెప్పి ప్రతి ఇంటి మీద కూడా కొంతకాల క్రితం మనకి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, ఆరోగ్య శాఖ వాళ్ళు వచ్చి చెప్పేవారు అండి వాళ్ళు, లేకపోతే ఆ ఇంటికి మీద ఒక పాంప్లెట్ అంటించేవారు. అంటే ప్రచారం అనేది చాలా కీలకమైన అంశం అవుతుంది, చాలా చీపెస్ట్ మెథడ్ అవుతుందండి మీకు. అది మీరు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా మీకు పరిష్కారం కాంది. ప్రజల్లో అవగాహన కల్పించడం, పదే పదే చెప్పడం వల్ల ఏంటంటే క్రమంగా వారిలో కూడా మార్పు వస్తుంది. దానికి ఉదాహరణ మీకు ఎయిడ్సే. మీకు ఎయిడ్స్ గురించి మనం చాలా విస్తృతమైన ప్రచారం చేయగలిగాము, ఫలితంగా ఎయిడ్స్ వ్యాప్తిని కొంతవరకు అరికట్టగలిగామండి. ఏకీభవించవచ్చు, కానీ ఇక్కడ ఏదైతే మనిషిని కలిసినా లేకపోతే కరోనా వైరస్ ఏ విధంగా వస్తుందో ఒక వ్యక్తికి కూడా తెలియని పరిస్థితి, ఇలాంటి పరిస్థితులలో కూడా ప్రచారానికి కూడా మనం ఏదైతే ఒక పెద్దపీట వేస్తాం,
ప్రభుత్వాల వల్ల కేసెస్ పెరగవు ప్రజల యొక్క ప్రవర్తన నియమావళి వల్ల కేసెస్ పెరుగుతాయి ఇప్పుడు మీ సడల్ లాక్డౌన్ అంత కాలం ఎందుకు కేసు తక్కువగా ఉన్నాయి అంటే ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందా లాక్డౌన్ పనిచేసింది ప్రభుత్వం ఆ సమయంలో ఏం చేసింది వారు సమాయత్తమయ్యారు ఐసీయూ బెడ్స్ పెంచుకున్నారు వెంటిలేటర్స్ ఇప్పుడు వైజాగ్లో లో కాస్ట్ వెంటిలేటర్ తయారవుతున్నాయి పీపీ కిట్స్ తయారవుతున్నాయి ఇక్కడ జరుగుతుంది ప్రజలు మీరు ప్రచారం చేయట్లేదు అంటున్నారు ప్రచారం అద్భుతంగా చేశారు మీడియా మిత్రులు కానీ పోలీసు వాళ్ళు కానీ లేకపోతే డాక్టర్స్ కానీ అంటే అందు కోవిడ్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ప్రచారం చేస్తూనే ఉన్నారు ప్రచార లోపం లేదు ఇక్కడ అవగాహన లోపం కానీ నిర్లక్ష్యం కానీ ఈ రెండే చెప్పుకోవాలండి ప్రభుత్వం ఎలా పనిచేసింది దాని ప్రామాణికం ఏంటి అంటే డెత్ రేట్ ఎంత ఉంది దేశవ్యాప్తంగా 2.23% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 1.02% నిన్న నైట్ ఇచ్చినటువంటి గణాంకాలు దాని అర్థం ఏంటంటే మనం డెత్ రేట్ని ప్రివెంట్ చేయగలుగుతున్నాం అంటే వైద్య సదుపాయాలు బాగున్నాయి మీరు ఇస్తున్న ఫెసిలిటీ బాగుంది బెడ్స్ తక్కువగా ఉన్నాయంటే దాన్ని పెంచుకునే అవకాశం ఉంది కానీ ఇస్తున్న ట్రీట్మెంట్ ఎలా ఉంది దాని క్వాలిటీ అదే ఎక్కడైనా సరే ఇన్ఫాంట్ మోర్టాలిటీ కానీ మెటర్నల్ మోర్టాలిటీ కానీ అవన్నీ కూడా ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య ప్రమాణాలకు అవి నిర్దేశిస్తాయి దాని ప్రకారం చూస్తుంటే ప్రభుత్వాలు బాగానే పనిచేస్తున్నాయి బెడ్ స్ట్రెంత్ పెంచుకుంటున్నాయి 17,000 మంది డాక్టర్లను 6 నెలల కోసం నేను అపాయింట్ చేస్తానని చెప్పారు ఎందుకంటే ఉన్న డాక్టర్ల మీద ప్రెషర్ పెరుగుతుంది వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి మేము చదువుకున్న రోజుల్లో డాక్టర్లకు చాలా గొప్ప గౌరవం ఉండేదని ఇప్పుడు అంత లేదు ఎందుకు దాడులకు అలవాటు పడ్డాం మేము దాడులు జరుగుతాయనే భయం దాని జాగ్రత్తలు తీసుకుంటేనే పేషెంట్ ట్రీట్మెంట్ మేము మొదలు పెడుతున్నాం ఇవన్నీ చూస్తుంటే ఎక్కువ మంది డాక్టర్స్ కావాలి 27,000 మంది పారామెడికల్ స్టాఫ్ని అపాయింట్ చేస్తానని చెప్పారండి 6 నెలలకని తీసుకుంటున్నాం ఈ పాండమిక్ కానీ కొనసాగితే అంతకంటే పెంచే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ పరంగా లోపాలు లేవు ప్రజలే ఇక్కడ తప్పు చేస్తారు నాకు అనుమానం వస్తుంది అంటే శ్రీధర్ గారు ప్రజల విషయం పక్కన పెడితే ఒక సూటి ప్రశ్న ఏదైతే సామాన్యం నుండి వస్తున్న ప్రశ్న నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యులకు కావాల్సిన పీపీ కిట్లు కానీ గ్లౌజులు కానీ సానిటైజర్ వారికి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా సమకూర్చగలుగుతుందా ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూను వచ్చేసి ఏదైతే మీరు చెప్పినట్లుగా అన్ని పబ్లిసిటీ చేశారు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు కొన్ని గ్రామాలలో కూడా చాలా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటూ కూడా మన ఛానల్ కాల్ చేసిన వారు కూడా ఉన్నారు నేను ఎవరిని వ్యతిరేకించడం లేదు ఎవరితో ఏకీభవించడం లేదు కానీ అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రభుత్వం నిజంగా కూడా గ్రౌండ్ లెవెల్లో అన్ని విషయాలను సమీక్షిస్తే అర్ధగంటలో బెడ్ దొరకాలి అంటే ఆల్రెడీ అది ఒక అనుభవం అయితే కానీ అలాంటి మాటలు రావు అంటే ఇక్కడ 130కి సంబంధించిన 38కి సంబంధించి కోవిడ్ ఆసుపత్రులలో బెడ్స్కు సంబంధించి మాట్లాడినప్పుడు నిజంగా కూడా గ్రౌండ్ లెవెల్కు సంబంధించి పూర్తిగా కూడా ప్రభుత్వం అంచనాతో ముందడుగు వేస్తుందా వేయడం తప్పకుండా వేస్తుందండి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు దాన్ని పరిహరించిన వాళ్ళు ఉన్నారు ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు ఊడిపోయి ఉద్యోగాలు అన్నారు మీ వాళ్ళకి ఇచ్చుకున్నారన్నారు ఇవన్నీ తప్పుడు మాటలు ఈరోజు కరోనాలో అగ్ని వచ్చినటువంటి ఏకైక సైన్యం వాలంటీర్స్ వాళ్ళు ఇప్పటికి 3 సార్లు సర్వే చేయగలిగారు నెక్స్ట్ 90 రోజులు అందరికీ టెస్ట్ చేయబోతున్నారు ఇవన్నీ ఏ రాష్ట్రం లేనటువంటి ఒక ఆయుధంగా భావించవచ్చు ఇది ముందు చేసింది కరోనా పాండమిక్స్ అని ఏ ప్రభుత్వానికి తెలియదండి మా జగనన్న కూడా తెలియదు కానీ వీళ్ళు అవసరం మనకు ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా ఉండాలి ప్రభుత్వానికి రథసారథిగా ఉండాలి వీళ్ళు ఏ కష్టం వచ్చినా సరే వీళ్ళు మనకు మొట్టమొదటి పరిగెత్తిన సైనికులుగా ఉండాలి అని అనుకున్న దాంట్లో కరోనా వచ్చింది వచ్చి చూపించింది అంటే ఇలాంటిది ఉంది దాన్ని వాడుకుంటున్నాం వాడలేదని వారిని అంటే అది మూర్ఖత్వం అండి కేంద్రస్థాయిలో కొన్ని సమస్యలు ఉంటాయి 5 కోట్ల మంది ట్రీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొన్ని సమస్యలు ఉంటాయి కానీ దాన్నే ఒక ప్రామాణికం తీసుకుని అందరికీ అలా జరుగుతుందంటే అది కరెక్ట్ అది రాజకీయ ఆరోపణగా వస్తుంది అది దురుద్దేశం చేసే కుట్రపూరితమైన ఆలోచన అయితే మేము చేసిన దాంట్లో ఎస్ సమగ్ర సర్వే చేశారు చేసిన వాళ్ళలో ఐడెంటిఫికేషన్ అద్భుతంగా జరిగిందండి గౌరవ ప్రధానమంత్రితో ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి మేము ఎక్కువ టెస్టులు చేస్తున్నాము మా దగ్గర గ్రీన్జోన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడైతే టెస్టుల సంఖ్య పెరుగుతూ వచ్చినాయో అది అందరికీ ఆశ్చర్యమే ఇప్పుడు నాకు కూడా ఆశ్చర్యం 10,000 కేసులు ఎలా వచ్చినాయి టెస్టులు ఎక్కువ చేసినా కాబట్టి వచ్చినాయి వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు 1.02 చనిపోతున్నారు ఎంతమంది రికవర్ అవుతున్నారు 50% మించి రికవర్ అవుతున్నారు మిగతా వాళ్ళతో మనం ఎలా పోల్చి చూసుకుంటే మనం బాగున్నామా లేదా తప్పకుండా బెటర్గా ఉన్నాం ఇంతమంది ప్యానలిస్టులు ఎవరు కూడా మనం తక్కువగా ఉన్నామని కానీ లేకపోతే మెరుగ్గా లేమని కానీ అనలేదండి ఇవన్నీ చూస్తుంటే బాగానే జరుగుతుంది బెడ్స్ స్ట్రెంగ్త్ పెంచడానికి లాక్డౌన్ ఉపయోగపడ్డది లాక్డౌన్ పెట్టకపోతే ఒక్కసారి కేసెస్ పెరిగేవి ఎందుకంటే ఆ సమయంలో ఎవరి దగ్గర ఏమి లేదండి ఏ రాష్ట్రంలో కూడా బెడ్స్ సరిగ్గా లేవు అసలు ఏ బెడ్ ఎవరు వాడుకోవాలో కూడా తెలియదు ప్రైవేట్ హాస్పిటల్స్ని ఇన్వాల్వ్ చేశారు ప్రైవేట్ డాక్టర్స్ ఇందులో పనిచేస్తున్నారు కొత్త వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు సార్ శ్రీధర్ గారు ఒక క్వశ్చన్ సార్ చెప్పండి మన రాష్ట్రంలో 100 కేసులు ఉన్నప్పుడు మనం 2 నెలల పాటు మందు షాపులని మూసేసి 100,000 కేసులు వచ్చినప్పుడు తెరిచి మళ్ళా వాటికి టైం లిమిట్ కూడా దాదాపుగా రాత్రి 9 వరకు పెంచడం అని అంటే ఒక విధంగా ఈ విధంగా కరోనాని స్ప్రెడ్ చేసి బెడ్ అరగంటలో దొరకాలి పేషెంట్లు అయితే మేము పెంచుతాం మీరు బెడ్లు ఇవ్వండి అని హెల్త్ సెక్టర్ పైన ఇది బడ్డం చేయడం లేదా అంటే లిక్కర్ కావాలని ఎవరైనా ఎక్కడైనా గొడవ చేశారా ఎందుకు మీరు లిక్కర్ పూర్తిగా నిషేధిద్దాం అనుకున్న వాళ్ళు
ఒక అవకాశం వచ్చినప్పుడు 100 కేసులు ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ షాపులన్నీ మూసేసి లక్ష కేసులైనప్పుడు తెరిచి ఇంకా ఎక్కువ టైం పెట్టడంలో ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది అనేది నా సూటి ప్రశ్న సార్. ఇంకా మిగిలిన కొన్ని ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తాను సార్. సార్ పాండమిక్ యాక్ట్ ఉంది, దాని ప్రకారం మీరు ఫైన్ వేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, జైల్లో పెట్టొచ్చు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి క్వారంటైన్ సెంటర్ కి ఏదైతే భోజనం ఇస్తున్నారో ఆ భోజనం వేయడం వల్ల వాళ్ళు హోమ్ ఐసోలేషన్ పర్ఫెక్ట్ గా ఉండడానికి అంటే వెజిటబుల్స్ బయట పోతున్నావు లేదు ఇంకోదానికి బయట పోతున్నావు అనేది లేకుండా ఉంటది. అలాంటి భోజనం అవసరం అయితే మెడిసిన్స్ ఇవ్వడం, ప్రచారాన్ని ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉంటుంది సార్. 85% అసిమ్టమాటిక్ కేసెస్ ఉంటారు, వాళ్ళ ఇళ్లలో ఉండే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, అందరికి బెడ్లు కావాలని అవసరం ఉండదు. ఒక 10 to 15% మాత్రమే మెడికల్ ఎయిడ్ అవసరం ఉంటుంది. దాంట్లో కూడా 5% ఆక్సిజన్ గానీ ఆక్సిజన్ గానీ నెబులైజేషన్ గానీ 2% కంప్లీట్ గా. రైట్ రైట్ బాబు గారు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. పూటి ప్రశ్న ఏంటంటే లిక్కర్ షాపులు తెరవడంలో మద్యం షాపులు తెరిచా మీరు అంటున్నారండి? మద్యం షాపులు తెరిచినది మన ఒక రాష్ట్రం కాదు, ఇది కేంద్రం వచ్చినటువంటి సడలింపుల్లో భాగము. గమనించండి, ఇప్పుడు జనరల్ గా ప్రభుత్వాలు ప్రజలు గనక దివాలా తీస్తే ప్రభుత్వాలు ఆదుకోవాలండి. మీరు వినండి, మీరు మాట్లాడకండి. ఇప్పుడు ప్రభుత్వాలు ప్రభుత్వాలు అనేంటి అంటే ప్రజలకు ఆర్థికంగా సమస్యలు ఉంటే వాళ్ళు ఆదుకోవాలి. అలాంటిది కరోనా సమస్యలు ఏం జరిగింది? ప్రభుత్వాలు దివాలా తీస్తే ప్రజలు ఆదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది గమనించండి, ఇది ఒక దేశానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ సంబంధించిన కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అలా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బాబు గారు నాకు కూడా ఇక్కడ ఒక ఏదైతే చిన్న డౌట్. ఏదైతే ప్రభుత్వం కరోనా మహమ్మారి వస్తుంది, మనం క్యాజువల్గా మాట్లాడుకుందాం, ఎందుకంటే కరోనా మహమ్మారి పాండమిక్ పెరుగుతుంది, అది వెళ్తుంది, జరిగిన పరిస్థితి. ఇప్పుడు వైన్స్ తెరవడం వల్ల మనం వెళ్లకుండా ఉండి మన ప్రాణాన్ని మనం రక్షించుకోవాలా? అక్కడికి వెళ్ళి మద్యం తాగాల, మద్యం తాగకపోతే లేకపోతే మనసేమైనా చనిపోతారు. దాంతోపాటు గుళ్ళు కూడా ఆఖరికి దైవ దర్శనాలకు పర్మిషన్ ఇస్తున్నారు. ఈ సమాజాన్ని కాపాడి వైజ్ఞానిక ఆధునిక యుగంలో విద్యే ఆ ప్రధాన ఆయుధంగా మారుతుంది, ఎందుకంటే డాక్టర్లే ఇప్పుడు దేవుళ్ళుగా మారిండు. అలాంటిది ఏదైతే గుళ్ళు తెరవడం జరుగుతుంది, కానీ మరి సామాన్యులు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు మనకు ఏదైతే పాఠశాలలు బంద్ పెట్టినాం, గుళ్ళు తెరిచాం, ఇటు వైన్సులు తెరిచినాం, మనకి ఇవి ఇంపార్టెంట, విద్యాశాలలు పాఠశాలలు ఇంపార్టెంట? ఇక్కడ చాలా క్లారిటీగా ఒక చిన్నగా ఒక మాటలో మీరు చెప్పాలంటే ఏదైతే వైన్స్ తెరవడం మూలాన మనం వెళ్ళి ఎందుకు తీసుకోవాలి? మనం వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది కదా? ప్రభుత్వం ఏదైనా చేయని, కానీ మన బాధ్యత మనం వహించాల్సిన బాధ్యత మనకు లేదా? ప్లీజ్ బాబు గారు. రంజిత్ గారు, ఖచ్చితంగా ఖచ్చితంగా అండి, నేను దీనికి రెండు విషయాలు చెప్తాను. అందరం మంచివాళ్ళమే అనుకోండి, అసలు పోలీసులు అవసరం లేదుగా, మనందరం మంచివాళ్ళమే కదండి, మనలో ఎవరు చెడ్డవాళ్ళు ఉన్నారు చెప్పండి. అంటే గవర్నెన్స్ అనేది ఎందుకు వస్తుందంటే ఒక సమాజ సిస్టమ్ని మెయింటైన్ చేయడం కోసం గవర్నెన్స్ ఉంటుంది. ఆ గవర్నెన్స్ ఏం చేయాలంటే ఏది ఫీజిబుల్ అనిపిస్తుందో దాన్ని మాత్రం అందరూ మంచివాళ్ళు అయితే, అదే ఇప్పుడు చెప్పానుగా, అందరూ తాగకూడదు, మన స్వీయ నియంత్రణలో ఉండాలనుకుంటే మరి రోజు బయట తిరిగే వాళ్ళు ఎవరు సార్? రోజు మందు షాపులకు వచ్చేవాళ్ళు ఎవరు? అంటే గవర్నమెంటే ఒక డెసిషన్ తీసుకొని మందు షాపులన్నీ క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు ఎవరు అడగలేదు మిమ్మల్ని మందు షాపులు తెరవండి అని, ఎవరు అడగలేదు మిమ్మల్ని మందు అమ్మద్దు అని అందం లేదు. రెండుకి చిన్న తేడా ఉంది, మీరు మందు అమ్మడానికి వేరే మార్గాలు చూడండి. మీరు మందు అమ్మడానికి మీకు వేరే చాలా ఛానల్స్ ఉన్నాయి సార్, చాలా మార్గాలు ఉన్నాయి. మీరు మందు అమ్మద్దండి, మీ ఆదాయాన్ని పోగొట్టుకోద్దండి, నేను అండంలా. మందు అమ్మడంలో జరుగుతున్న స్ప్రెడ్ ని ఆపండి అని మాత్రమే నేను అంటున్నా. అంటే నేనేమంటున్నా, అంటే కిలోమీటర్ల మీద నిల్చొని మంతాల్సిన అవసరం ఏంటి? ఓ పక్కన ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది, బయట పనులు దొరకడం లేదు, కనీసం కూడా 100 రూపాయలు ఉంటే కానీ ఇప్పుడు చాలా అత్యవసర పరిస్థితి, చాలా ఎమర్జెన్సీ. ఎందుకంటే నేనే చెప్తున్నా, ఒక్క మాట స్వయంగా కూడా కరోనాను పాజిటివ్ వచ్చింది, హోమ్ ఐసోలేషన్ ఉన్న హాస్పిటల్లో చికిత్స పొందినా, దాని తర్వాత బయటకు వచ్చినా, అక్కడ జరిగిన ట్రీట్మెంట్ విధానం కూడా కన్లారా చూసిన, కానీ మన ప్రాణం మనకు విలువైనప్పుడు, మన ఇంటికి మనం ఆధారం అయినప్పుడు ఖచ్చితంగా కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది కదా? నిర్లక్ష్యం ముఖ్యంగా విలేజెస్ లో చాలా తక్కువ ఉంది. నేను ఎందుకు దీన్ని స్ట్రెస్ చేస్తున్నానంటే సార్, ఎగ్జాంపుల్ చెప్తాను సార్, మాది కాళహస్తి దగ్గర ఒక విలేజ్. విలేజ్ నుంచి ఇలా అంటే కొంతమంది ఉంటారు సార్, వాళ్ళు ఎవరు చెప్పినా వినరు, ఆ వస్తే వచ్చింది నాకేం కాదనే స్థితిలో ఉంటారు. చాలా మంది యంగ్స్టర్స్ ఇప్పుడు అలానే ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు ఈ మందు షాపులు దగ్గర అంటించుకుంటున్నారు, వచ్చి విలేజ్ లో వాళ్ళకి అందరు కనిపిస్తున్నారు, లేదు ఇంట్లో వాళ్ళకి కనిపిస్తున్నారు. అలా స్ప్రెడ్ ఎక్కువ విలేజ్ లెవెల్కి వెళ్ళడానికి మెయిన్ కారణం రెండోసారి మందు రావడం అనేది నా ఉద్దేశం.
ఎందుకంటే ఇలా ఈ కానీ వేల వేల ఎగ్జాంపుల్ జరిగినాయి. ప్రతి విలేజ్ లెవెల్కి రెండోసారి మందు వదిలినప్పుడు మాత్రమే విలేజ్ లెవెల్ కేసులు వెళ్ళడం జరిగింది. మీరు కావాలంటే గమనించండి సార్, నేను ప్రతి ఒక్కటి వాల్యూసే మీ వెబ్సైట్లో నుంచో గూగుల్ నుంచో తీసుకునే వాల్యూస్. అంటే బాబు నేను అలా కేవలం మన ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి, వేరే ఎవరు రక్షించరు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనకు లేదా అని, మన నైతిక బాధ్యత మనకు బాధ్యత వహించాల్సింది లేదా? ఎందుకంటే మనం భౌతిక దూరం పాటించడం కావచ్చు, మనం కరోనా మహమ్మారి ఎలా వస్తుందో తెలియదు, అలాంటి పరిస్థితులలో ఎందుకు ఇంత సాహసోపితమైన నిర్ణయం? సార్ ఇవన్నీ చెప్తే వినరు కాబట్టి మనం గవర్నెన్స్ రైట్ 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 కృష్ణం ఎందుకు పెట్టుకున్నాం అంటే ఎవరు ప్రతి ఒక్కరు చెప్పింది వినరు కాబట్టి కొంతమంది ఉంటారు. కృష్ణం రైట్ ఒక్క నిమిషం కృష్ణంరాజు గారు ప్లీజ్. సార్ ఇక్కడ మీకు ఇందాక వారెవరో ఏదో నేను మాట్లాడితే ఏదో అన్న ఏదో కామెంట్ చేశారు డాక్టర్ గారు ఎవరో, వారికి ఒక విషయం స్పష్టం చేస్తున్నానండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్క్యులర్ చూడమని చెప్పండి ఆయన ఒకసారి. ఆ సర్క్యులర్లో చాలా స్పష్టంగా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మద్యం విక్రయాలు చేయకుండా ఉంటే మంచిది అని చెప్పి చాలా స్పష్టమైన సర్క్యులర్ ఇచ్చారు. రెండోది, మద్యం విక్రయాలు అనేది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్కి ఆదాయ వనరు కాదు అని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారే పదే పదే చెప్తున్నారు, మాకు ఆదాయం ముఖ్యం కాదు ప్రజల ప్రాణాలు ముఖ్యం అని చెప్పిన వ్యక్తి ఇటువంటి పెండమిక్ యాక్ట్ ఉన్న సమయంలో మద్యాన్ని విక్రయించడం అనేది సరైన నిర్ణయం అవుతుందా? ఖచ్చితంగా కాదండి. రెండవది, మూడో అంశం ఏంటంటే, ప్రజలు మనం ఈ రాష్ట్ర ప్రజలంతా నిరూపించారండి, మేము 78 రోజులు కాదు 80 రోజులు కాదు 90 రోజులైనా మేము మద్యం తాకుండా ఉండగలమని చెప్పి నిరూపించారు వాళ్ళు. ఎగ్జాక్ట్. కానీ ఈ దివాళాకరు ప్రభుత్వాలు మాత్రం ఏం చేసినాయండి, మాకు ఆదాయం కావాలని చెప్పి మేము ఆదాయం కోసం అని చెప్పి మేము మద్యాలు విక్రయిస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు అక్కడ. అంటే మద్యాలు విక్రయించకుండా వాళ్ళు ఉండలేకపోయారు, కానీ మద్యం తాకకుండా ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాలు క్షమించరా అని చెప్పి ఓ రకంగా ఏంటంటే కోవిడ్ వ్యాప్తి కూడా వాళ్ళు కారణం అవుతున్నారు. ఇంకో చిన్న విషయం చెప్తానండి మీకు, అది ఇంకో విషయం చెప్తాను మీకు నేను. ఏమంటే ఎక్కడండి మీకు అరగంటలో మీకు బెడ్ ఇస్తారు, మీకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న బెడ్లు మీకు 39,000. ఈ రోజున మీకు ఈ యాజ్ అండ్ టుడే ఈ రోజున మీకు పేషెంట్ సంఖ్య 65,000 ఎక్కడ ఇస్తారు మీకు అరగంటలో? మీరు బోగస్ బోగస్ బట్టలు కాకపోతే సరే ఇప్పుడు ఆన్సర్ ఇవ్వండి, ఎక్కడ ఇస్తారు మీకు అరగంటలో? మీరు బెడ్ ఇస్తారు అక్కడ అన్ని ఫిల్లైపోయి 39,000 బెడ్లు మీకు పేషెంట్ 65,000 మంది ఇంకా పెరుగుతున్నారు మీకు. ఎక్కడ ఇస్తారు మీకు? చాలా అభిప్రాయంగా ఉన్నాయి, అర్థమవుతుంది లేకుండా మాట్లాడియండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు డబ్ల్యూహెచ్ ఇచ్చిన రికమెండేషన్ ఏంటి అంటే ఏ దేశాలు ఎక్కడ కూడా లాక్డౌన్ సడలించొద్దని చెప్పిందండి. ఈ రోజు వరకు కూడా ఎన్ని ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు సడలించొద్దు, ఎందుకంటే కూడా పాటించలేదు రెగ్యులేటరీ ఏ దేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు వాళ్ళ దేశ పరిస్థితులు వాళ్ళకి తెలుస్తాయి. అందుకే సడలించలేదు స్పెయిన్ ఎందుకు అని అంటే ఆర్థిక వ్యవస్థను తట్టుకునే పరిస్థితి అందరి మందగనం మనం ఎట్టి భవిష్యత్తులో మనం తాళలేనటువంటి పరిస్థితి లోపల సడలింపులు ఇస్తున్నాం. ఆ సడలింపు లో భాగంగా కేంద్రం వచ్చిన గైడ్ లైన్స్ అదొకటి, మహారాష్ట్ర మొదలు పెట్టారు వాళ్ళు వాళ్ళు అమ్మినంత ఇంకెక్కడ ఏ రాష్ట్రం అమ్మలేదు. రైట్ బాబు గారు, కృష్ణంరాజు గారు అడిగే ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఏదైతే దాదాపుగా యాక్టివ్ కేసులు 63,000 పైచిలకు 771 యాక్టివ్ కేసులు ఉన్నాయి, ఇక్కడ బెడ్ల అవైలబులి దాదాపు 39,000 పైచిలకు మాత్రమే ఉన్నాయి, అరగంటలో మీరు బెడ్ ఇవ్వడం ఎలా సాధ్యం? అంటే అందరూ హాస్పిటల్ ఉన్నారనుకుంటే ఆయన అమాయకత్వం అండి. అందరు హాస్పిటల్లో ఉండరు, చాలా మంది ఇళ్లలో ఉన్నారు, పాజిటివ్ ఇళ్లలో ఉన్నారు, హోమ్ క్వారంటైన్ ఎంకరేజ్ చేస్తున్నారు. గమనించండి, ఐసీఎంఆర్ చెప్పి హాస్పిటల్ అక్కర్లేదు, అక్కర్లేదు, మీకు పాజిటివ్ అయితే సరే ఇంట్లో ఉండండి, హోమ్ క్వారంటైన్ బెటర్ దాన్ హాస్టల్ అని చెప్తున్నారు, అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి మెజారిటీ సగం మంది ఇళ్లలో ఉన్నారు, ఇళ్లలో ఉండాలని మేమే ఎంకరేజ్ చేస్తున్నాం.
ఎవరికి సీరియస్ సింప్టమ్స్ ఉన్నాయో, ఎవరికి ఆక్సిజన్ లెవెల్స్ సింప్టమ్స్ ఉంటే తప్ప రావద్దు. అది రాకూడదు. పాజిటివ్ అంటే వాళ్ళు సీరియస్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు కాదు, కేవలం టెస్ట్ పాజిటివ్ అయ్యారు. మనుషులు బాగున్నాలే చూసుకుంటాం, వారి యొక్క ఊపిరితిత్తులు ఎలా చూస్తాం అప్పుడు మాత్రం అడ్మిట్ చేస్తారండి. ఇప్పుడు వచ్చిన సమస్య ఎక్కడ అంటే పాజిటివ్ అయిన ప్రతి ఒక్కరు అడ్మిట్ కావాలని కోరుకుంటాడు, ప్రతి ఒక్కరు బెడ్ కావాలని కోరుకుంటాడు. అలాంటి తీర్చలేరు, అవసరాన్ని తీర్చేటువంటి సామర్థ్యం ఏ గవర్నమెంట్ లేదు. ప్రాధాన్యత మీరు మర్చిపోతున్నారు. జబ్బు యొక్క లక్షణాలు మీకు తెలియలేదు, బెడ్ కావాలని కోరుకుంటున్నారు. అంతటి మూర్ఖత ఎక్కడ ఉండదు, మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి, మేడం అర్థం చేసుకొని మాట్లాడండి. సీరియస్ ఉన్నాడు, ఎవరి ప్రాణ అపాయం వాడికి ఇస్తారు, అంతేగాని పాజిటివ్ అయిన పెద్ద ఇస్తారా? దాని వివేకం ఒక మాట అరవింద్ గారు, అరవింద్ గారు, అరవింద్ గారు, కృష్ణరాజు గారు, ఇతరులకు అవగాహన లేదు. రైట్, అవగాహన మీకే ఉంది ఇక్కడ. రైట్, కృష్ణరాజు గారు ఏం మాట్లాడతారు మీరు? రైట్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రైట్, అరవింద్ గారు, అరవింద్ గారు ఫైనల్ గా ఒక్క మాటలో ఏం చెప్తారు ఈ చర్చా వేదిక ద్వారా కరోనా పాండమిక్ సంబంధించి? మీరు ఇంకా రాబోయే 2 నెలల కాలంలో ప్రివెంటబుల్ డెత్స్ ఉంటాయి. ప్రివెంటబుల్ డెత్స్ అంటే బెడ్లు దొరకవు, వైద్య సహాయం అందదు, అదే విధంగా ఆక్సిజన్ సప్లై చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇది కామన్ గా రేపు 2 నెలల కాలంలో జరిగేది అన్నమాట. తప్పనిసరిగా ఇవాళ ప్రతి పేషెంట్ కి రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ కరోనా కేసుల్లో, సివియర్ కేసుల్లో ఆక్సిజన్ సప్లై బాగుండాలి కాబట్టి ఇవాళ మీరు చూస్తున్నారు హైడోస్ నేసల్ ఆక్సిజన్ కానీ సిపిఆర్ ద్వారా ఆక్సిజన్ సప్లై చేయడం జరుగుతుంది. గత రాబోయే 2 నెలల కాలంలో కూడా ఆక్సిజన్ సప్లై చేయడం చాలా కష్టం. రైట్ రైట్, బాబు గారు ఫైనల్ గా. రైట్, ఒక నిమిషం అరవింద్ గారు, రంజిత్ గారు, ఒకే ఒక ఇదండి కన్క్లూషన్, ఒక మాటలో. నిజంగా వీళ్ళు అరగంటలో బెడ్ ఇచ్చే పని అయితే కర్నూలు ఎంపీ గారి నుంచి మొన్న సాయి రెడ్డి గారి వరకు ఎందుకు హైదరాబాద్ కి వెళ్ళారు సార్? ఇక్కడనే ట్రీట్మెంట్ చేసుకుని. రైట్, కృష్ణరాజు గారు ఒక మాటలో ఫైనల్ సార్. ఇప్పుడు మనమైతే ఒక తీవ్రమైన సంక్షోభంలో ఉన్నామండి. ఇక్కడ మనం ఏంటంటే బ్లేమ్ గేమ్లు మనం మానేసేసి నిర్మాణాత్మకంగా మనం సూచనలు చేసి ప్రజల్ని కూడా మనం పూర్తిగా చైతన్యవంతులు చేయగలిగితే దీన్ని మనం అధిగమించే అవకాశం ఉంది. మనం పీ స్టేజ్లో ఉన్నాం, మళ్ళీ తగ్గుతుంది క్రమంగా, మనకి ఇబ్బంది ఏం లేదండి. రైట్, శ్రీధర్ గారు ఫైనల్. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పింది అరగంటలో బెడ్ ఇవ్వాలని, అది ఆయన లక్ష్యం, అది ఆయన టార్గెట్. దాన్ని పరిహసించడం కాదు, అది జరుగుతుందో చూసుకోవాలి. దానికి అవసరం వసతులు ఏర్పాటు చేస్తాం అన్నందుకే ఆ మాట చెప్పాం. అంతేగాని మాట చెప్పి తప్పించుకునే ఉద్దేశం లేదండి. కాబట్టి అందరికీ ఆ బెడ్స్ అవసరం, ఎవరికి అవసరం వాళ్ళు మాత్రం తీసుకుంటారు, ఎవరికి ఇంటికి పంపించి చూడొచ్చు. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ఆ వెంటిలేటర్ కావాలని కోరుకుంటే అది కుదరదు, ఏ దేశంలో అది కుదరదు. మన రాష్ట్రంలో జరుగుతున్నది అద్భుతంగా జరుగుతుంది, కొన్ని లోటుపాట్లు సర్దిద్దుకొని సిద్ధంగా ఉన్నా సరే. కృష్ణరాజు గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇక మొత్తంగా చూడొచ్చు, కరోనా వైరస్ పై ఏపీ ప్రభుత్వం అయితే యుద్ధమే ప్రకటించింది అనుకోవచ్చు. ఏదైతే పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గించే దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. దాదాపు 138 కోవిడ్ ఆసుపత్రులలో కూడా ఎక్కడా కూడా అర్ధ గంటలో ఖచ్చితంగా కూడా బెడ్ దొరకాలి. దానికి సంబంధించి జేసీలు, కలెక్టర్లదే బాధ్యత అంటూ కూడా ఏదైతే సీఎం జగన్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటు చూసుకున్నట్లయితే మొత్తంగా కూడా కరోనా కేసుల విషయంలో మాత్రం ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది, తగ్గించే దిశగా అడుగులు వేస్తుంది. ఇటు ఏదైతే పబ్లిసిటీ కానీ దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం ఇంకా
ఇంకా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలతో ముందుకెళ్తుంది అనేది మనం కూడా వెచ్చి చూడాలి. ఇక ఇటు మరోవైపు కూడా ఈరోజు డబ్ల్యూహెచ్ఓ కూడా ఏదైతే అత్యంత కీలకమైన ఎమర్జెన్సీ అత్యవసర సమావేశం నిర్వహించబోతుంది వ్యాక్సిన్ పై, దాంతోపాటుగా ఇటు ఏదైతే కరోనా కేసులు పెరుగుతున్న దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ఇది ఈనాటి హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్, నిజం ఇదే మాయిస్తాం.